నిన్నటితో మీ పెద్దదానికి రాహు సైడ్ హౌస్ లోకి వెళ్ళిపోయి గురువు గృహప్రవేశం చేశాడు. కాబట్టి దానికి సంబంధం చూడటానికి వెళుతున్నాం. ఇంతకీ మీ దగ్గర ఏం చేస్తున్నాడు శంకరం? ఒరే శంకరం, అక్క అక్కకి సంబంధం చూడటానికి వెళ్తున్నారు. ఏంటి నాకేనా? నీకంటే పెద్దది ఉండగా దానికి చేయకుండా నీకెలా చేస్తారే? ఎందుకు చెయ్యరు? ఎవరికి తొందర ఎక్కువైతే వాళ్ళకి చెయ్యాలి. కళ్యాణే కళ్యాణే, తొందరగా బయటికి రా. అబ్బా ఉండవే, చీర కట్టుకుంటున్నాను. అయ్యో నువ్వు ఇప్పుడు కట్టుకోవాల్సింది చీర కాదు, కళ్యాణి కళ్యాణి. అయ్యో కళ్యాణి వస్తున్నాడు. అయ్యో అసలు నువ్వు నాకన్నా పెద్దదానికి ఎందుకు పుట్టావే? ఏమిటి నీ గొడవ? నాకు సిగ్గుగా ఉంది, నువ్వు చెప్పవా? ఏమీ లేదక్క, నాన్న నీకు సంబంధం చూడడానికి వెళ్తున్నారు. నీకు ఎలాంటి మగుడు కావాలో చెప్పు. నీ కూడా వింటే మధ్యలో నువ్వు కాస్త మూసుకుంటావా? పక్కంటి పంకజం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ముగ్గురు మొగుల్ని మార్చింది. దీనికి కన్నాంబా వయసు వచ్చేసింది. చూడు కళ్యాణి, వచ్చిన వాడు నచ్చాడని చచ్చినట్టు ఒప్పుకోకపోతే నేను కంటికి నచ్చిన వాడితో లేచిపోతాను. తర్వాత మీకు ఎవరికు పెళ్లిళ్ళు కావు. నేను లేచిపోతాను. కేజీ 5 రూపాయలకు వస్తున్నాయి కదా అని పుచ్చువంకాలు తెచ్చుకున్నట్టు కాదు అల్లుండి తెచ్చుకోవడం అంటే. కాస్త మర్యాదస్తుని ఉద్యోగస్తుని చూడండి. సర్లేవే, నువ్వేమి వర్రీ కాకమ్మా, వాడిని నేను ఫాలో అవుతున్నాను కదా. వాడు ఎక్కడైనా పిసిని కొట్టు వేషాలు వేస్తే చీరి పారేను. కాస్త ఉండండి, జేబులో డబ్బులు పెట్ట మర్చిపోయాను. అంకుల్ అంకుల్, ఏమిటి ట్రాఫిక్ పోలీసు లాగా తలార కోసం కలిసి పిలుస్తున్నారు? పెద్దక్క మీతో ఏదో మాట్లాడాలంట. ఏమ్మా నా మీద ఏమైనా మనసైందా చెప్పు. పొండి మావయ్య, ఇంత వయసు వచ్చినా మీలో చిలుపుతనం పోలేదు. బలేదానివే, బాడీ కంటే 50 వచ్చాయి కానీ మనసుకు 20ఏ. సిగ్గు పడకుండా చెప్పమ్మా. ఏ లేదు మావయ్య, మీరు సంబంధం చూడడానికి వెళ్తున్నారు కదా. అవును. ఏదైనా బ్యాంక్ మేనేజర్ గాని లేదంటే స్కూల్ టీచర్ గాని చూడండి. ఏ వాళ్ళ స్పెషాలిటీ ఏమిటో? బ్యాంక్ వాళ్ళైతే హాఫ్ డేనే వర్క్, స్కూల్ టీచర్ అయితే దసరా సెలవులు, సమ్మర్ సెలవులు, సంక్రాంతి సెలవులు, మధ్య మధ్య బంధు సెలవులు కూడా ఉంటాయి కదా. వీళ్ళెవరు దొరకకపోతే గవర్నమెంట్ ఉద్యోగస్తుని చూడండి. వాళ్ళ స్పెషాలిటీ ఏమిటో? అదే గవర్నమెంట్ ఉద్యోగస్తుడైతే పగలంతా ఆఫీస్ లోనే నిద్రపోతాడుగా, రాత్రి అంతా మేమే మేలుకుని ఉంటాడని. నీకెంతుంది బ్రెయిన్? ఐడియా నాది. అయితే నీ అకౌంట్ లో వేసుకో. చూడు మావయ్య, అబ్బాయి మంచి ఉద్యోగస్తుడైతే చాలదు, చూడ్డానికి మంచి అంతంగా అట్లీస్ట్ కమలహాసన్లా ఉండాలి. అంటే భారతీయుల్లో తండ్రికే తప్ప చీ అంత ముసలాడు ఎందుకు? అరవింద స్వామిలా ఉన్న అడ్జస్ట్ అయిపోతాను మావయ్య. రే వంకర శాస్త్రి త్వరగా పద, మళ్ళీ ఉద్యమం వస్తుందా నువ్వే గోలాడతావు. ఒరే శంకరం, నీ కూతురు మహా తెలివైన వాడురా, వాళ్ళని ప్రపంచంలో ఎక్కడ వదిలేసినా సరే బతికేస్తాడు. ఏమే ఈ క్షణం నుంచి ప్రతిరోజు నీకు డ్రీములే. మన ఇంట్లో పెళ్లి సందడి వచ్చేసింది. నా కాబోయేవాడు ఎక్కడున్నాడు? చిరమప్పో జింజి జాని చిరమప్ప, అంజుల్ల గుజ్జుల్ల కుమాల గడి గుమ్మప్పో, చిరమప్పో జింజి. ఒరే అప్రాచుడ, అప్రాచుడ చప్రాచుడ అంటే డ్రైనేజ్ బద్దలైపోతుంది అంటే. అదంతా మనకెందుకు వంకర శాస్త్రి? నువ్వు మర్యాద ఇచ్చి పుచ్చుకుంటేనే కదా మర్యాద ఇచ్చి. ఏం చెప్పారండి బాబు? చూడు బాబు, నువ్వు ఏరియా కొత్త, ఆ కనిపించేదే మా ఇల్లు. పెరట్లో అరటి చెట్టు ఉండడం వల్ల దోమలు బాగా ఎక్కువగా ఉన్నాయి. నువ్వు వెళ్ళి అక్కడ మందు కొట్టు. ఏపో మాపో మా అమ్మాయిని చూడటానికి పెళ్లి వాళ్ళు డ్రైనేజీ ఏం చేసుకుంటానే. మన ఇల్లు చిచి మా ఇల్లు రెండిళ్ళకి కలిపి మందు కొట్టి టోటల్ గా ఓ పావలా తీసుకెళ్ళు. పావలా ఎక్కువ అయిపోతే ఉంచుకో. ఇదిగో గవర్నమెంట్ ఇచ్చే మందు నీళ్లు కలిపి కొట్టే కుక్కవి, నీకు అంతకంటే ఎక్కువ ఏమని సర్రా? ఏ మందు అయినా సరే నీళ్లు కలిపి కొట్టడేమని రివాజు రా, కొట్టనే కొట్టను. ఒరే శంకరం, వాడు చెప్పే రెండో మంది ఏమిటో నీకు అర్థమైందా? ఊవను. అబ్బా వంకర శాస్త్రి నువ్వు ఉండు. కనిపిస్తున్నావు బాబు, 5 రూపాయలు ఇస్తున్న ఇద్దరిలోనూ మందు కొట్టే. అయ్యి బాబు, అయ్యి బాబు, అయ్యి బాబు, నమస్కారం బాబు. ఒరే నీకేమన్నా బుద్ధి?
నీలాగా పావలాలు అర్థమైతే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుందో చెప్పి తగలడొచ్చుగా. ఏం జరుగుతుందా? ఇదిగా ఉసారా ఇట్ల మధ్యలో అతను ఎందుకు పిలిచినట్టు? ఒకసారి కింద చూడు. మరి వాడు నీలాగే పావలు అర్థం వచ్చింటాడు. కావాలి అయిపోయింది. రేపటి నుంచి నీ కాదు బాధ పాప. మీ ఓన్ ఫాదర్ కొట్టమని ఆర్డర్ చేశారు. వాటర్ ఇస్తే కలిపి మిక్స్ తీసి కొట్టేస్తా. ఈ ఇంగ్లీష్ వినలేకే మన దేశం వదిలిపెట్టి పోయి ఉంటారు తెల్లోళ్ళు. వాటర్ కావాలంట ఇవ్వు. పాప మీ నాన్నగారు పెళ్లి సంబంధాలు కలిపినారు. ఈ అక్కకేనా? ఈ అక్క కాదు పెద్దక్కకి. పెద్దక్క అయితే ఈ లెక్క నీకు ఎంతమంది అక్కలు? ముగ్గురు అక్కలు. ముగ్గురు అక్కల? ఈవిడెందో అక్క? ఈవిడ మా రెండో అక్క. రెండో అక్క అయితే నెంబర్ 2 అన్నమాట. ఇదిగో అనవసరపు వాగుడు మానేసి మందు కొట్టేసిపో, లేకపోతే ఏమవుతుందో తెలుసా? అందమైనోడు మంచోడు గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ఏ దురలవాట్లు లేనోడు కావాలా? పాతికేలు కట్టం ఇస్తారా? మా పిల్లల భవిష్యత్తు కోసం మేము 100% భయం అడుగుతాం. తప్ప ఏమిటి? తప్పేతి తప్పు నరా. ఖాళీగా ఉపెత్తున్నాడని ఆటో రిక్షా వాడి దగ్గరికి వెళ్ళి గోదావరి గట్టు నుంచి గోకారం బస్ స్టాండ్ దాకా 10 రూపాయలు ఇస్తాను వస్తావు అంటే వత్తనేటి ఇది అంతే. చూడు శంకరం, నీ కూతురు చదువుకున్న పిల్ల. ఆ పిల్లని నీ పిసినుగుట్టుదనంతో ఏ లో క్లాస్ వాడుగా కట్టబెట్టేసి వదిలిచ్చేసుకోవాలని చూడకు. నీకేమి డబ్బుకి ఇబ్బంది లేదు కదా? అంత ఇబ్బంది కనుక వస్తే ఉన్న రెండిళ్లలో ఒక ఇల్లు అమ్మేసినా నలుగురు ఆడపిల్లల పెళ్లిళ్ళు హ్యాపీగా చేసేయచ్చు. ఇదిగో ఓ 100,000 కట్నం ఇస్తాను, ఒప్పుకో. మంచి కుర్రాడు దొరుకుతాడు. ఊవను 100,000 అంటే ఎంతో బాధ్యత లేనాడు. నీకేం తెలుసుందిరా 100,000 అంటే? అయితే ఆలోచన చేసుకుని వచ్చారన్నమాట. ఈ ఫోటోలు చూడండి శాస్త్రి గారు. ఈ కుర్రాడు కండపుష్టిగా బాగానే ఉన్నాడరా. ఈ కుర్రాడు ఏం చేస్తుంటాడు సార్? తమ్ముడు మనవడైనా తగు సరిగ్గా చెప్పాలా? ఈ కుర్రాడికి సంబంధించిన కొన్ని విశేషకాలు మీకు చెప్పాలా? ఇలా బాబు కనకాపల్లి గాంధీ మార్కెట్లో అటు ఇటు అన్నీ కలిపితే 5-6 భోజన హోటళ్ళు ఉన్నాయి. వన్నంలో సున్నం కలపడం ఈ గుంటడు చూసి ఇది అన్యాయం అక్రమం అని అఘోరించేసి వాళ్ళ బావమే తిరగబడి ఆ మార్కెట్లో అలరెట్టేసాడు. ఎహబ్ బొంగు పెట్టలేవు కొరనా కొడక, నువ్వేటరా నాకు చెప్పేదని 4 పీకి బయటికి తోసేశాడు. దానికింత బిల్డప్ ఎందుకయ్యా? వాడు వంటలు చేస్తూ ఉంటాడు అంతే కదా. ఏంటిదయ్యా వంట చేసుకోవడం? నీచు కొరుకుతున్నావా? నీచకమో పాతకమో మాకు అనవసరం. ఇది మాత్రం మాకు తప్పుడు సంబంధం. ఊవను అవసరం లేదు. అంటే ఇతన్ని అల్లుడుగా చేసుకుందాం నిర్ణయించుకున్నాను. శంకరం, నేను ఒకప్పుడు ఒక ఇల్లు కొన్నాను. దాని విలువ 100,000 రూపాయలు. కానీ లిటిగేషన్ లో ఉండటం వల్ల నాకు 10,000కే వచ్చింది. అందుకే అబ్బాయిలు ఎవరికైనా తల్లిదండ్రులతో తగాదా ఉంటే నేను కంగారు పడను. ఆ తగాదాలు శాశ్వతం కాదు కాబట్టి. ఇటువంటిది ఇంకో సంబంధం ఉంటే చూడండి, ఇద్దరు అమ్మాయిలకి ఒకే ముహూర్తంలో పెళ్లి చేస్తాను. మీరు నాకు అర్థమైపోయారండి. మీరు 10 ఫోటోలు చూడక్కర్లేదు సాకు. ఒరే శంకరం, ఈ రోజు మనం రోడ్డు మీద నడిచూస్తుంటే మన వాహనం అందుకుంటున్న మొదలొచ్చుమాడు వీడే చూడు. ఏమండోయ్ కాస్త మర్యాదగా మాట్లాడండి. అతగాడెవరో చెప్తే ఆ మందు కొట్టిన చేతికే సేకండి ఇస్తారు. మాడేమన్నా యువరాజా ఆఫ్ రాజమండ్రియా? అంతకంటే గొప్పోడే మున్సిపాలిటీ కమిషనర్ గారి ఓన్లీ సన్న. కమిషనర్ గారి ఓన్లీ సన్న అయితే కక్కుసులు ఎందుకు అడుగుతున్నట్టు? అక్కడ వచ్చిన తిరకాసు. ఈడేమో చదువుకుని కొంటాడు, గవర్నమెంట్ ఉద్యోగం కోసం ట్రై చేశాడు. ఇలా బాబేమో చాలా స్ట్రిక్ట్, నాకు లంచాలు రికమెండేషన్ లో కుదరవరు అబ్బాయి అని సేదరించుకున్నాడు. అయితే తండ్రికి బుద్ధి చెప్పాలని రెచ్చిపోయి ఈ మున్సిపాలిటీ పని చేపట్టారా? మరి ఇడు అనేత్రే కదా పట్టుదలగాడు. బాబు ఏ డిపార్ట్మెంట్ లో కమిషనర్ గా ఉన్నాడో ఆ డిపార్ట్మెంట్ లోనే ఉద్యోగం పట్టాడు. జీతం 3 వేలు. బతకడమే జయంగా ఉన్నాడు కాబట్టి లంచాలు బాగా పడతాడు. ఆదర్శం అతగాడికి ముంజేతి మీద ఎంట్రుగా బతకనేర్చిన బాకు. నేను ఈ సంబంధం కూడా ఒప్పుకుంటున్నాను. రేపు పొద్దున వాడు మున్సిపాలిటీ గెటప్లో పెళ్లి సూపులకు వస్తే నీ రెండో కూతురు ఎలకల మందు తాగుతుంది నాకు డౌట్. మనోడు అంత ఎరియాదో కాదండి. మనోడు మేకప్ గెటప్ వేసుకుని టింగ్ రంగాని వస్తే రంగీలా ఊర్మిలా కూడా డంగ్ అయిపోద్ది. ఒరే
ఉండే శంకరం వాడి బాలకం అది చూస్తుంటే సర్కస్ లో చింపాంజీలా ఉన్నాడు. ఊవను నమస్తే మామాజీ. మనల్లుడు గారే రా బాబు రా. యు సీ మిస్టర్ పంతులు, ఐఎమ్ అలుడ్ ఆఫ్ దిస్ హౌస్. కేర్ ఫ్రీగా ఉండు, లేకపోతే డ్రైనేజ్ బద్దలైపోతుంది. అయి వస్తే బురద బాబు కూడా బుస కొడుతుంది అంటారు, ఇదే కాబోలు. నువ్వెవరివిరా? అయ్యగారు అసిస్టెంట్ అండి. వాడు కలెక్టర్, నువ్వు డిప్యూటీ కలెక్టర్. అమ్మా ఈ పెంటడు వచ్చేసాడు, వంటడు ఇంకా రాలేదేమిటబ్బా? ముద్ద పప్పులో ముక్కల పులుసులా ఉన్నాడు. ఆ బ్రోకర్ గారి ఇచ్చిన ఫోటోని బట్టి వీడే వంటవాలై ఉంటాడా చూద్దాం. బాబు ఇప్పుడు ఈశ్వరరావు అంటే చేతిలో ఈ గరిజలు అయ్యేవి. పెళ్లి చూపులు అయిపోయాక పెద్దనం వంటకి వెళ్ళాలి. పెళ్లి చూపులు అయిపోయాకే ఓరి నీ వంట మంటగాను శుభమాంటూ పెళ్లి చూపులు చూస్తుంటే తద్దినం వంటలేమిట్రా? ఇదిగో చూడు, నువ్వు ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఆడపిల్లవాడు నీ ముఖాన సాంబార్ పోస్తాడు. అర్థమైందా? పూవను అది ఇదేమిటి? నాకు దగ్గరున్న వాళ్లే కనిపిస్తారు, దూరంగా ఉన్న వాళ్ళు ఆడో మగో తేడా తెలియదు. ఓరి నీ ముఖం మండా, నీకు కేవలం ఏజు మాత్రమే ముదిరిపోయింది అనుకున్నావు, ఈ చత్వారం కూడా ముదిరిపోయిందా? ఇంకా ఏమేమున్నాయినా? బీపీ, షుగరు, ఫైల్స్, నా బొంద, నా బోలే, అన్ని పాటలు సక్రమంగా ఎక్కడ ఉన్నాయా? ఓకే, మా బ్రోకర్ చెప్పింది నిజమేనన్నమాట. ఏమని చెప్పాడు? మా మామయ్య పక్కన గుంట నెక్కు ఉందన్నాడు, అది నువ్వేనన్నమాట. నీకు వార్నింగ్ కూడా ఇవ్వమన్నాడు. ఏమని? నాతో పెట్టుకుంటే కోపు మాడిపోతుంది అని. ఓరి మీ దుంపలు తెగ, ఆ పెంటడేవో డ్రైనేజీ బద్దలైపోద్ది అంటాడు, ఈ వంటడేవో పోపు మాడిపోద్ది అంటాడు. ఒరే శంకరం, నీ బ్రతికి శంకరాభరణమే. రావేంటి? ఏమిటమ్మా మీరు ఇక్కడ మీటింగ్ లో కూర్చున్నారు, అవతల పెళ్లి కొడుకులు వచ్చేసారు. పెళ్లి కొడుకులు వచ్చేసారట, నాకు చూడాలని ఉంది కానీ కాళ్ళు చేతులు ఆటం లేదు, ఏం చెయ్యాలి? నేను వెళ్ళి ఒక లుక్ వేసి వస్తాను. కట్టుకోబోయేది నేనా నువ్వా? నేను వెళ్ళి లుక్ వేసి వస్తాను. బాగున్నామా? ఓ యాంగిల్ లో జై ప్రదలాగా, ఇంకో యాంగిల్ లో జై సుధలాగా. అయ్యో సరే రాబే. సూటు, బూటు, బ్యాగు, ఏ పర్సనాలిటీలే. మరి ఫ్రంట్ మున్సిపాలిటీ, వీడెందుకు వచ్చాడు లోపలికి? అసలు ఆ చెత్తగుండి గారిని ఎవరు రాణించారు? ఆ పక్క షోడబుడ్డి కళ్ళద్దాలు పెట్టుకుని కూర్చొని ఉన్నాడు, ఆయన ఎవరు చెప్పమా? ఏ పెళ్లి కొడుకో తండ్రి ఉంటాడు, అంటే మీ ఇద్దరులో ఎవరికో మావగారు. సిస్టర్స్ ఇట్లాండి కూర్చో. ఏంటక్క మీ ఇద్దరికి సూపర్ ఫాస్ట్ పెళ్లి కొడుకులను చూసాడటగా నాన్న? నీకేమో మురికాలకు మందు కొట్టే సెంట్ థామస్, పెద్దక్కకేమో వంటలు చేసే థామస్ కుక్ అన్నట్టుగా. నిజంగా చెప్తున్నానక్క, డబ్బులుంటే ఉండొచ్చు కానీ చాలా అసహ్యంగా ఉన్నారు. అన్నయ్య నీకే నచ్చలేదంటే మరి నువ్వే నాన్న అడిగి ఉండొచ్చు కదా. అడిగి తిట్లు తినమంటావా? నీకే అలాంటి అమ్మాయిని చూస్తే చేసుకుంటావా? ఇలాంటి విషయాలు అసలు నాన్న తలదూర్చిన వాను. అసలు మన కథే వేరు, ఐ ఆల్రెడీ సెలెక్టెడ్. ఏం చేస్తున్నారే, వచ్చిన వాళ్ళ కాఫీ టిఫిన్లు ఇవ్వకుండా నువ్వే తీసుకెళ్ళి పో. ఏమైందే నీకు? అవును మరి, మందు కొట్టేవాడిని వంటవాడిని తీసుకొచ్చి పెళ్లి కొడుకులుగా కూర్చోబెడితే వాళ్ళకి వీళ్ళు కాఫీలు అందించాలా? ఏమిటి, మందు కొట్టేవాడు అనుకుంటున్నావా? కాదే, మున్సిపల్ కమిషనర్ కొడుకు తండ్రితో గొడవ పడి ఆ పని చేస్తున్నట్ట, అలాగే వంట చేసే అతను కూడా. చిచి, వాళ్ళు మా మొగుళ్ళు ఏంటి? వాళ్ళ మొహాలకి ఆదర్శాలు ఏమిటి? చూడమ్మా, వాళ్ళు ఉండగా గొడవ పడ్డం ఏం బాగుంటుంది, ముందు కాఫీలు ఇచ్చిరండి. కాఫీలు ఇచ్చినంత మాత్రాన నిన్నెళ్ళ వాళ్ళు తాళి కట్టేయరుగా, వెళ్ళి ఇచ్చిరండి. సరే ఇవ్వో. ఇచ్చింది పుచ్చుకుని వచ్చిన దారిన వెళ్ళకపోయావో, కాళ్ళు విరిచేసి ఏడుపు రానివ్వకుండా స్ప్రేయర్ కొట్టాం, నీ నోట్లో దట్టిస్తా. ఏమిట్రా, ఆ అమ్మాయి ఏదో దట్టిస్తా అంటుంది. దట్టిస్తా అంటలేదు, తోలుపాకు చుట్టిస్తా అంటుంది. ఆ అమ్మాయికి మనం బాగా నచ్చేసామంట. నువ్వా? వీడొకడు
వీడొక అంట వధవ, వీడొక వంట వధవ. ఏమిటి స్వామి? ఏమిట్రా ఆ కజ్జికాయలా ఉన్న పిల్లనే నా కాయం చేయండి. కుక్కే అంటేనా? అది వారికి, నీకు వేరే. అదిగో పిల్లస్తుంది చూడు. ఇదిగో గేదె కుడి తాగుతున్నట్టు ఆ సౌండ్ ఏమిటి? సైలెంట్ కి తాగలేవు. ఇంతకీ అమ్మాయి ఎలా ఉంది? ఆవిరేజ్ అంటే ఈ ఇంట్లో నలుగురు అమ్మాయిలు ఉన్నారు కదా, ఇద్దరిని చూసాం, ఇంకో ఇద్దరిని కూడా చూసేస్తే నాలుగు కూరల నుంచి ఏదో ఒక కూర సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓ పని చేయి, వాళ్ళ అమ్మగారిని కూడా పిలుస్తాను, టోటల్ గా అందరినీ చూసేసి నీకు కావాల్సిన కూర సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా డెగిషా తెలుసు నువ్వు. ఏమండి మన అమ్మాయిలకి మీరు చూసిన సంబంధాలు నీకు బాగున్నట్టేనా? కాస్త అందం తక్కువే, కానీ ఆస్తిపాస్తుల్లో ఇద్దరు మనకంటే చాలా ఎక్కువ. చూస్తూ చూస్తూ కంటికి నచ్చని వాళ్ళని చేసుకోమంటే వాళ్ళు మాత్రం ఎలా చేసుకుంటారండి? ఏమిటి నచ్చేది? మన పెళ్లి చూపు లేక నువ్వు నాకు నచ్చావు లేదో మా అమ్మ నాన్న నన్ను అడిగారా? నేను నీకు నచ్చాను లేదో మీ అమ్మ నాన్న నిన్ను అడిగారా? మీ రోజులు వేరు, మా రోజులు వేరు. మీరిద్దరు చదువుకోలేదు కాబట్టి ఒకరికొకరు సర్దుకుపోయారు. మేము చదువుకున్న వాళ్ళం, మా ఆలోచనలు వేరుగా ఉంటాయి, మా కోరికలు వేరుగా ఉంటాయి. ఉంటాయి ఎందుకుండవు? దీని మాటలేని మిమ్మల్ని చదివించాను చూడు, అందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. మమ్మల్ని మీరు చదివించినందువల్ల ఇప్పుడు కొంపగా ముప్పు వచ్చింది. మేము తప్పట అడుగు వేసామా? మీ పేరు చెడగొట్టావా? మీరు మమ్మల్ని చదివించినందువల్ల మేమేమన్నా కోటీశ్వరుని తెచ్చి కట్టబెట్టమని కోరుకుంటున్నావా? మీ అమ్మ ఒకే కూతురు కను ఉంటే అలాగే చేసి ఉండేవాడి, కానీ నా ప్రాణానికి నలుగురిని కంది మహాతల్లి. ఆ తప్పు అమ్మ ఒక్కతిదే కాదు, మీది కూడా. ఏంటి వాళ్ళు అడిగిందంటే తప్పే ఉంది? నోరు మూయి, ఇంకొక మాట మాట్లాడే ఉంటే చెప్పు తెగుద్ది. పెద్ద ఝాన్సీ లక్ష్మీబాయిలాగా వీళ్ళకి ఒకరిని తప్పించుకొచ్చావా? చూడండి ఎవరేం చెప్పినా ఏం చేసినా ఇప్పుడు వచ్చి చూసి వెళ్ళిన వాళ్లే వీళ్ళకి మొగుళ్ళుగా నేను నిర్ణయించాను. కాదు కూడదని ఎదిరించారో ఏం జరుగుతుందో నాకే తెలియదు. ఒరే శంకరం, ఇప్పటికే సబ్సిడీ బియ్యం మద్య నిషేధం టైప్ లో ఇద్దరు అమ్మాయిల పెళ్లి పెట్టుకున్నాం, మళ్ళీ ఇప్పుడు మూడో అమ్మాయి పెళ్లి అంటే తలకు మించిన భారం అవుతుందేమో ఆలోచించుకో. ఒరే నా తల ఎంత బరువు మోయగలదో నాకు తెలుసు, ముందు దానికి ఒక మొగుడు చూడు, అది ఉగ్రవాది లాంటిది, తొందరగా వదిలించుకోపోతే ఇంటిని అల్లకలవలం చేస్తుంది. ఎంతసేపటికి నీ డైలాగ్ నీదే గాని ఇవతల వాడి డైలాగ్ వినవు. ఊవను ఆటో ఆగు, ఆపు ఆపు ఆగు ఆగు. ఒరే శంకరం, ఈసారి ఆ గొట్టం బ్రోకర్ గారి దగ్గరికి మాత్రం వద్దు, మన తిప్పలు మనం పడదాం. కూర్చో, నువ్వు పోయవయ్యా, ఎక్కడ ఆపావు నేను చెబుతా. పోయి మళ్ళీ దీనికి ఇది రోగం వచ్చింది, ఆగుతాం. ఆగి ఇంకే ఉంది, ఆగింది, ఆగుతాం, ఆగింది. ఓరి నీ మొహం పేరిపోను, శుభవాణి పెళ్లి పని మీద పెడుతుంటే దారి పొరవరా ఈ షాపింగ్లు ఏమిటి? యాక్సిడెంట్ అయినా గడ్డిలారి ఫేస్ నువ్వు. అదికేమిటి? ఇదిగో వేరే ఆటో ఏదో వచ్చి ఆగింది, ఈ ఆటో బాగుపడదు అని చెబితే అది ఎక్కి వెళతాం. పూవను ఇంకో ఆటో వచ్చి ఆగింది, ప్రపంచంలో ఉన్న ఆటోలన్నీ స్టార్ట్ అయి వెళ్ళిపోతున్నాయి మనం తప్పితే. ఇంతకీ మనది బాగుపడుతుందా బాగుపడదా చెప్పరా? అదేమంటే చూస్తాడు వీడితో ఇదొక ప్రాబ్లం. వాడి మూడో కూతురు ఇచ్చిన షాక్ నుంచి తీరుకున్నట్టు లేదు, చూసి చూసి ఎవరికో అంటగడతాడు. నాకు తెలుసు. సాజీ నువ్వెవరో అసాధ్యులా ఉన్నావయ్యా, ఇంతమంది వల్ల కాలేదు, నువ్వు వచ్చి ఆటోని ఆటోమేటిక్ గా బాగు చేశావు. ఇదేమిటి ఆఫ్రికా టు అనకాపల్లె అంటే ఏమిటి? ఏ దేశాన్నించి ఏ ఊరికైనా సరే నా ఆటో కిరాయికి రెడీ, ఏ ఆటో రిపేర్ అయినా సరే నేను రెడీ. ఈ సౌండ్ ఏమిటి? చిరునవ్వు. ఒరే శంకరం, ఇతనెవరో సౌండ్ పాతిలా ఉన్నారా? చెప్పినా సరే
నేను ఆ పెళ్లి కొడుకుని ఇంటర్వ్యూ చేయింది, ఈ పెళ్లికి ఒప్పుకోను. అతన్ని డైరెక్ట్ గా చూసిన తర్వాతే చేసుకుంటాను. ఇక్కడ ఏమైనా ఉద్యోగం ఇస్తున్నావా అతను ఇంటర్వ్యూ చేయడానికి? అది ఉద్యోగం అయినా పర్వాలేదు, ఆ మనిషి నచ్చకపోతే ఇంకో మనిషిని పెట్టుకోవచ్చు. కానీ ఇది జీవితానికి సంబంధించిన సమస్య. ఒక్కసారి మెడ వచ్చి తాళి కట్టించుకుంటే జీవితంతో అతనితోనే కాపురం చేయాలి. అయితే ఇప్పుడు ఏమంటావు? ఆ కుర్రాడితో నువ్వు మాట్లాడాలి. నమస్తే గురు గారు. ఏంటి? ఏమీ లేదు, నువ్వు ఇటే వస్తావని తెలిసి నీకోసం నిఘా వేశాం. ఎందుకు? ఇదిగో నీకు ఒక చిన్న టెన్షన్. ఆ అమ్మాయి నిన్ను ఇంటర్వ్యూ చేస్తున్నట, ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. అన్నిటికీ నువ్వు కరెక్ట్ గా సమాధానం చెప్పాలయ్యా. ఏమండి సమాధానాలన్నీ కరెక్ట్ గా చెప్తే నాకు ఆటో తోలుకోవాల్సిన కర్మ ఏంటండి? ఎందుకయ్యా ఆటో అని అంత పెద్దగా అరుస్తావు? ఏ అబ్బా నువ్వు ఉండు వంకర శాస్త్రి. గురుగారు మీరు కూడా వచ్చారా? సారీ మామయ్య గారు. నమస్తే. నమస్తే బాబు. మా అమ్మాయి నీ ఉద్యోగం ఏమిటి అని అడిగితే ఆటో డ్రైవర్ నేను చెప్పకు, ఆటోమొబైల్ షాప్ పెట్టుకున్నా అని చెప్పు. మిగతా విషయాలు నేను చూసుకుంటా. నమస్కారం అండి. నమస్కారం అండి. అన్ని తాళాలు ఉన్నాయి, ఏం చేస్తున్నారు? ఆటోమొబైల్ షాప్ అండి. మీకు సంపాదన ఏమాత్రం ఉంటుంది? సడన్ గా నీ సంపాదన ఏంటి అంటే ఏం చెప్తావు? ఆటో రన్నింగ్ ని బట్టి ఉంటుంది. ఆటో రన్నింగ్ ని బట్ట? అదేనండి, ఆటోలు రన్నింగ్ అయితేనే కదా పాడయ్యేది, ఆటోలు పాడైతేనే కదా స్పేర్ పార్ట్స్ ఆటోమొబైల్ షాప్ కి వచ్చేది. అమ్మయ్యా ఆడవాళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆలయాన వెలసిన ఆ దేవత రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. పాటల్లో వద్దు, మాటల్లో చెప్పండి. మగాడు పైకొచ్చిన ఆడదాని వల్లే, కింద పడ్డ ఆడదాని వల్లే, ప్రభుత్వాలు నిలబడిన ఆడదాని వల్లే, కూలిపోయిన ఆడదాని వల్లే. ఒక ఆడపిల్లని మగాడికిచ్చి ఎందుకు పెళ్లి చేస్తారు? ఎందుకంటే భర్త కోరికలు తీర్చడానికి, పిల్లల్ని కరడానికి, ఇంటిల్ల పాదికి కమ్మగా వండి పెట్టడానికి. దానికి మాత్రమేనా? భర్త ఆఫీస్కి వెళ్తుంటే టాటా చెప్పడానికి, ఇంట్లో అంట్లు తోమడానికి, బట్టలు ఉతకడానికి, మొగుడు ఆఫీస్ నుంచి రాగానే నడుము నొక్కడానికి, కాళ్ళు పిసకడానికి. ఎవరండి? మిమ్మల్ని. ఆడకంటే పిల్లల కానీ యంత్రం అని బానిసలా పనిచేసే మనిషనా మీ ఉద్దేశం? ఆడదంటే కప్పు కాఫీ కాదు, కాఫీ కప్పు కానే కాదు అని ఏనాడో ఆత్రేయ గారు చెప్పింది. ఈనాడు మీకు చెప్పబోతే మీరు టీవీ ప్రోగ్రామ్ లో జెండు బాంబు అడ్వర్టైజ్మెంట్ లాగా లటుక్కు నడబడిపోతే గబుక్కు నేనేం చేయను? మీద పడి కరుస్తాడా? ఐఎమ్ సారీ. కూర్చోండి. థ్యాంక్ యూ. మీరు నాకు బాగా నచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. ఒక నిమిషం, మీ గురించి నేను తెలుసుకున్నాను, నా గురించి మీరు తెలుసుకోరా? నేను చెప్పిన సమాధానాల ప్రకారం మీరు నన్ను లుసుకున్నారు, మీరు అడిగిన ప్రశ్నల ప్రకారం నేను మిమ్మల్ని లుసుకున్నాను. లుసుకున్నానా? అదేనండి, తెలుసుకున్నాను. అవును, వంకర శాస్త్రి గారు ఖర్చు కట్టుకోకూడదు అన్నాడుగా. ఈ గుత్తిలో ఎన్ని తాళాలున్నాయో అన్ని గదులున్న ఇంటికి అల్లుండయ్యానంటే అదృష్టం మనల్ని పొడుచుకొస్తుందన్నమాట. ఇవన్నీ నా భార్యామణి కవితాదేవి గారు. చిచి, కవిత కవిత సంపాదించిన షీల్డ్స్ అన్నమాట. ఆ కప్పులన్నీ నావే. అంటే నువ్వు పీటీ ఉషాలాగా పరుగులు పెడతావన్నమాట. బిఏ లిటరేచర్ చదివే రోజుల్లో నేను తెగ పరుగులు పెట్టేవాడిని. అవి రన్నింగ్ లో వచ్చినవి కావు, కరాటీలో గెలుచుకున్నవి. అంటే నీతో ఎవరన్నా పెట్టుకుంటే తప్పైపోతే. ఆ వెర్రి చూపులు ఏంటండి? వెర్రి చూపులు కాదు, మన ఇంటర్వ్యూలో ఈ పాయింట్ ఎలా మిస్ అయ్యానా అని తెగ ఆశ్చర్యచకితుడనైపోతున్నాను. అంత తెలియదు. నిజంగా
నేను చాలా అదృష్టవంతురాలండి. మా అక్కలిద్దరికి క్లాస్ కూరగాయలు ఇచ్చి కట్టబెట్టారు. నేను మాత్రం ముండికైపోతే మీరు నాకు దొరికేవారు కాదు. చదువుంది, బిజినెస్ ఉంది, వీటన్నిటినీ మించి అవుట్ స్పోకెన్నెస్ తత్వం. మీరు తెలుగు లిటరేచర్ కదా, మనసులో ఏముందో అది బయటకు మాట్లాడేసే తత్వం నాకు బాగా నచ్చింది. మీరు కామెడీతో వాళ్ళే ఆకట్టుకుంటారండి. కామెడీతో మీలా మాట్లాడే వాళ్ళని ఎంత ఇష్టపడతానో. అబద్ధం ఆడినా లేని గొప్పలకు పోయేవారన్నా నాకు అసహ్యం. ఏమైందండి? పొలం ఆరింది. ఇప్పటికైనా నిజం బయట పెట్టేయడం మంచిదేమో. నిజం బయట పెడితే ఫస్ట్ నైట్ లాస్ట్ నైట్ అయిపోతుంది. పైగా నా ప్రాణానికి కరాటే ఒకటి. ఏమిటండి ఆలోచిస్తున్నారు? ఇవాళ మన ఫస్ట్ నైట్ కదా, నీకు పాలు తాగించి ఆ తర్వాత నేను తాగాల, లేకపోతే నేను తాగి ఆ తర్వాత నీకు పాలు తాగించాలని ఆలోచిస్తున్నాను. తాగు. ఉల్లి సాంబారు నువ్వైతే, టమాటా చట్నీ నేనైతే, వడ మసాలా వడ గుత్తి వంకాయ నేనైతే, కంది పత్తడి నువ్వైతే, వడ పెరుగులో వడ వచ్చిందా? ఏ ముచ్చ మళ్ళీ మురిచిపోయే మళ్ళీ మొగ్గ, అరే ముట్టుకుంటే ముడుచుకుంటా అంత సిగ్గా. మబ్బే మసకేసిందిలే, ఒక మంచి తరగా వేసిందిలే, ఊరు నిద్రోయిందిలే, మంచి చోటే మనసు దొరికిందిలే. మబ్బే మసకేసిందిలే, మంచి చోటే మయ్యా. ఇదేంటే మున్సిపాలిటీ ఎద్దులాగా ఇంత లేట్ చేసావు నా లైలా? నువ్వు లైలావి కాదు, నా అనర్కలివి. దా దా, నీకోసం నిన్ను లొట్టలేసుకుంటూ ఎదురు చూస్తున్నా. రాధా రావే, రాణి రావే, రాధవు నీవే, కృష్ణుడు నేనే, రమ్యమైన మొదటి రాత్రి రాసలీలా. ఓహో సాంగ్ వేస్తా? ఇంకెందుకు లైట్ అరటి తొక్క, దీపాలు అరిపేసి మన్మధులు మొదలుపడతా. ఇదేంటే హెడ్ మీద పూలు, బెడ్ మీద అలా విసిరిసావు? ఓహో బెడ్ నిండా ఉండగా హెడ్ మీద ఎందుకనా? పలిచే పలిచే, నేను ఇంకా ఆగలవద్దు. ఇదేంటే కాలి కలిచావు పాలి? అక్కడ చూడు. అదేంటే నా పాలు పిల్లి తాగేస్తుంది? దానికి పాలు నీకు కష్టాలు. ఓహో, నేను నోరున జీవిని ఏమైనా తాగచ్చు, పాప అది నోరులేని జీవిని దాని పోసావా? ఆహా, ఓహో నువ్వు ఎంత మనసున్న ఆడదానివే. ఏంటి, నేను మనసున్న ఆడదానా? నీ చీపురు కట్ట మొఖానికి మొదటి రాత్రి కావాలట్రా పెంట చెట్ట వెదవా. మర్యాదగా మాట్లాడకపోతే చూపులకు వచ్చినప్పుడు నీతో ఏం చెప్పాను? ఏం చెప్పే గుర్తులేదు. పెట్టింది తిని మర్యాదగా వెళ్ళిపోమని చెప్పినట్టు తిని వెళ్ళిపోకుండా నా మెడల్లో తాళి కట్టడానికి నీకు ఎంత ధైర్యం? అమ్మో నాకేం తెలియదు బాబోయ్, మీ నాన్నే నువ్వు లైక్ చేశా అని చెప్పాడు. ఆడపిల్ల తండ్రిగా ఆయన లక్ష్యం చెప్పొచ్చు, నీ బుద్ధి ఏమైంది? ఆ పిల్ల పర్సనాలిటీ ముందు మనది కుప్పతోటి లాంటి మొహమని నీకు అనిపించలేదు? ఏంటి అనిపించలేదు? చూడు చూడు, బాత్ నోరు లాంటి ఒక దాని పైన ఈగా వాలినట్టు ఒక మీస. అదేంట్రా అది? అదేంటది? ఎక్కడ ఎక్కడ ఇటు అటు గుంటలు. ఆ గుంటల్లో ఇన్ని బియ్యం వండుకుని అన్నం తినొచ్చు. రే ఇట్రా, ఒక్క రోజైనా అద్దంలో నీ మొహం చూసుకున్నావా? చూడరా చూడు, ఈ మొహానికి ఈ మొహానికి నా మొహాన్ని ఒకే ఒకసారి చూడు. మాదిరి దిశిలా ఉంది నీ మొహం, కుప్పతో ఇలా ఉంది. అద్దంలో చూసుకో. రోజు అద్దంలో చూసుకోపోయినా సైడ్ కాదలో చూసుకుంటా. అందుకే ఇంత కంపు. నీ కంటిదే కాకే కనిపించినా కోకిలు లాంటి వాడిని, కాకి గుట్లు కోకిలు కాపురం చేసుకున్నట్టు నువ్వు నాతో పాటు అడ్జస్ట్ అయిపో. అప్పుడే మీ సిస్టర్స్ ఫ్యామిలీ స్టార్ట్ చేసి ఉంటారు, మనం కూడా స్టార్ట్ చేసి మున్సిపాలిటీ వాటర్ ట్యాంక్ లా ఓవర్టేక్ చేద్దాం.
బరువు ఎక్కడ పోయినా ఫీల్ అవ్వక్కర్లేదంట గానీ పెళ్ళాల దగ్గర అత్తమామల దగ్గర పోతే ఫీల్ అవ్వాలంటరా. అందుకే ఇక్కడ కూర్చొని ఫీల్ అవుతున్నావు. ఏమంటేనా పెంట మీదకి రావాల్సిందే. ఓ పని చేయి, నువ్వు అటు తిరిగి ఫీల్ అవ్వు, నేను ఇటు తిరిగి ఫీల్ అవుతా. లుక్ మాత్రం ఆ ఇంటి మీద. ఇదిగో శంకరయ్య, నీ అల్లుళ్ళిద్దరూ ఆ కుప్ప తొట్ట మీద ఎలా కూర్చున్నారో చూసావా? లక్షలున్నా లక్షణాలు మారకపోవడం అంటే ఇదే. ఇదిగో వాళ్ళిద్దరూ కలిసి నీ పరువు తీయడానికి ఏదో పథకం వేశారని నాకు డౌట్. ఊవను. నమస్కారం. నమస్కారం. నమస్కారం అల్లుడు. మామయ్య, నీ తోడళ్ళిద్దరూ ఆ కుప్ప తొట్ట దగ్గర కూర్చున్నారు, నువ్వు వెళ్ళి వాళ్ళకి కాస్త నచ్చ చెప్పు. నా కుటుంబ సభ్యులందరూ కాదన్నా కూడా మీకు మా అమ్మాయిల నుంచి ఎందుకు పెళ్లి చేశానో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు. మీరేం కంగారు పడకండి మామయ్య, వాళ్ళని నేను దారిలో పెడతారుగా. తేడా పాడా లేదన్నా ఉంటే లోపల కూర్చొని మాట్లాడుకోవచ్చు, ముందు ఆ సీట్లు ఖాళీ చేయండి. మేము ఎగితే నువ్వు కొట్టేదావనా? గేర్ బాక్స్ ఏం కాదు, అది ఏమన్నా చీఫ్ మినిస్టర్ సీటా? మన మామగారికి అవమానం జరిగితే మనకు అవమానం జరిగినట్టే కదా. ఆహా, చూడు తమ్ముడు అన్నయ్య. తమ్ముడు అన్నయ్య? అదే, వరుసలో తమ్ముడైనా వయసులో అనేది అందుకే తమ్ముడు అనేది. రాత్రి నాకు జరిగిన అవమానం నీకు జరుగుంటే చెప్పేదేనా? మన పెళ్ళాలు ఏమన్నా ఏట్లో కప్పలా ఎగురుకుంటూ పోవడానికి? బావిలో కప్పలే కదా, ఇంట్లోనే పడి ఉంటారుగా. ఈ రాత్రి కాకపోతే ఇంకో రాత్రి. అట్టా కాంప్రమైజ్ అవ్వడం మా ఇంట వంట లేదు, మా ఇంట పెంట కూడా లేదు. అంతేలే, ఒకడేమో హోటల్ ఆపరేటర్ కొడుకునని, ఒకడేమో మున్సిపల్ కమిషనర్ కొడుకునని తయారైపోయారు. నాకు నమ్మకం లేదు. చూడండి, మన మామగారికి బాగా ఆస్తి ఉంది, ఎలాగైనా ఆస్తిలో భాగం పట్టేయచ్చు కదా అని నేను ప్లాన్ చేస్తున్నాను. మీరింకా ఎలాంటి యదోపానలు చేస్తుంటే ఆయన మనకేం పంచుతాడు? నట్టు బోల్టు. తమ్ముడు, నేను మాట్లాడితే పోపు మాడిపోద్ది అంటున్నాను, నువ్వు మాట్లాడితే డ్రైనేజ్ బద్దలైపోద్ది అంటున్నావు. కరెక్ట్. వీడేమో నట్టు బోల్టు అంటున్నాడు. అసలేడికి ఆటో షాప్ ఉన్నట్ట లే నట్ట? సార్, సార్ ఇక్కడ ఆటో డ్రైవర్ కృష్ణ ఇల్లు ఎక్కడ సార్? ఆటో డ్రైవర్ కృష్ణ రబ్బా. అదేనండి, మొన్నే పెళ్ళైందని విన్నాను, శంకరయ్య గారు అల్లుడు. మీకేం పని సార్? అతను తోలే ఆటోకి ఓనర్ నేనే. అంటే వాడికి సొంత ఆటో కూడా లేదన్నమాట? లేదండి, నా దాంట్లో ఒకటి అద్దెకిచ్చాను, పెళ్లి పేరుతో కనబడటం మానేశాడు అందుకని. ఇదిగో అక్కడ బట్టలు పెడుతుంది ఒక అమ్మాయి, ఆవిడే ఆటో డ్రైవర్ కృష్ణ గారి భార్య. ఆవిడ అడిగితే ఆటోగ్రఫీ అంతా చెప్తుంది. అలాగే మీ దగ్గర ఎంత కాలం నుంచి వాళ్ళు ఆటో నడుపుతాడో ఆ విషయం కూడా ఆవిడ చెప్పాలి. అంటే వెళ్ళరండి. అదే అమ్మా, ఓసారి మీ వారిని పిలుస్తారా? మీరెవరు? నేను మీ ఆయన తోలుతున్న ఆటోకి ఓనర్ని. మీరు పొరపాటున ఇక్కడికి వచ్చి ఉంటారు. మా ఆయన ఆటో డ్రైవర్ కాదు, ఆటోమొబైల్ షాప్ ఓనర్. లేదమ్మా, గత 5 ఏళ్లుగా నా ఆటోనే తోలుతున్నాడు. నిజంగా ఆయన ఆటో డ్రైవరా? అవునమ్మా, ఆయన ఎప్పుడు పనిలోకి వస్తారా అని అడగడానికి వచ్చాను. ఆయన రాగానే మా ఇంటికి ఒకసారి రమ్మని చెప్పండి. ఆటో తోలుకునే మీరు ఆటోమొబైల్ షాప్ అని నాతో ఎందుకు అబద్ధం చెప్పారు? చెప్పండి, ఎందుకు అబద్ధం చెప్పారు? నేను ముందే చెప్పాను నాకు కరాటే వచ్చని. ఏం చేస్తావు? అబ్బా, తళ్ళు తిరిగిపోయేటట్టు ఇంత గట్టిగా తొట్టావేంటి? తొట్టావా? తవిత, తవిత, తవిత! అదేమిటి కాపలగడానికి తా? తాపంతో తొట్టావుగా, తా పోయింది, అందుతే తా బదులు తా పలుతుంది. తరాటే దెబ్బ. తమ్ముడన్నయ్యా, 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 తమ్ముడన్నయ్యా,
ఏమీ లేదు, తాలు జారి పడ్డాను. తాలు జారి పడ్డం ఏమిటి, కాలు కదా. అదే లేవయ్యా, తాలు జారితే తా అక్షరం ఎగిరిపోయింది. నీ దుంప దగ్గ కాలు జారి పడితే కాక్షం పోయిందా? అయితే ఇదేంటి తన్ను తన్ను? ఇదేమిటి తాతి తాతి? అమ్మ నా తోడలుడు, టోటల్ గా కాక్షమే పోయిందా? కాక్షం పోయిందని కర్మే కాక ఆటోటం తెసేగా మరదల పరిస్థితి ఏమిటో మీ నాన్నగారి సంగతి తెలిసేది కదమ్మా, ఇప్పుడు బాధపడి ఏం లాభం? పండి, నాతో ఎవరు మాట్లాడద్దు, నన్ను ఒంటరిగా ఉండనివ్వండి. వెళ్ళండి, వెళ్ళిపోండి. అసలు కవిత, అన్నయ్య ఒక నిమిషం. ఇప్పుడు లోపల తెల్లిందే అదే నా పెద్ద చెల్లెలు, దాని మొగుడితో గొడవపడి పుట్టింటి తొచ్చేసింది. ఇది దాని తూతరే, అదేమో చిన్న చెల్లెలు, వీడేమో నా తమ్ముడు. ఆ ఇంటర్వ్యూలో ఇవన్నీ నువ్వు అడగలేదు కదా, అందుకే నేను చెప్పలేదు. ఆగాగో, కోడలి పిల్లకి హారతి నేను ఇస్తాను. ఇవ్వమ్మా. అబ్బా ఉండునన్నా, ఇవన్నీ ఆడవాళ్ళు చేసే పనులు, నీకెందుకు? నేను లేనప్పుడు చూసి నా బట్టలు నువ్వేస్తుంటావా? ఈయనే మా నాన్న. నాన్న నీ తోడలు, నీ తోడలు తోడలు కాళ్ళు ఏమిటి అర్థం లేకుండా. బాత్రూమ్ లో తాళ్ళు జారి కింద పడితే తా అక్షరం జారిపోయింది, అందుతే నీ తోడలు. ఓహో, కోడలుకు వచ్చిన పాటలా ఇవి? అయినా నీకు ఎన్ని అక్షరాలు పోతే అందరికీ అంత మంచిది. హారతి ఇవ్వమ్మా. ఆటోలో పెట్టెలు బిందె ఉన్నాయి, తీసుకురా. కన్న తండ్రికి ఇచ్చే మర్యాదనా ఇది? రావదురా, రా, వచ్చి కూర్చో. అబ్బే ఏం లేదు, మా నాన్న పచ్చి దొంగ, అందుకే తెరసనాయిల డబ్బాతో సహా తాళాలు వేసేశాను. ఈ తాళాలు గుర్తి అదే. ఇదిగో ముందే చెప్తున్నాను, ఎవరు ముట్టుకోకూడదు. పండి తల్లరి మోకి అయిపోయారు. ఏంటి నువ్వు తోడా చిన్నపిల్లలతో? అడిగినవన్నీ ఇప్పించావని పోరా. ఏంటి ఇప్పించేది నీతో? మండే మాటలు మాట్లాడుకో, నువ్వు ఫస్ట్ టైం పెళ్లి చేసుకున్నావా? నువ్వు కొత్త బట్టలు కుట్టించుకున్నావు గాని నాకు పట్టు పంచ చొక్క కొనిచ్చావా? నీ మొహానికి పట్టు పంచ పట్టు చొత్త మర్యాద మర్యాద. ఏంటి నీతో మర్యాద ఇచ్చేది మర్యాద? నాతో తోపం వచ్చే లోపల బయట నడు, కొత్త పిల్ల ఉంది కదా అని చూస్తున్నా. నేను కొత్త కోడలు ఉంది కదా అని చూస్తున్నా, లేకపోతే చించేసేవాడు చింపేవాడు. సిగ్గులేని జన్మ. చూడు కవిత, ఏదో చిన్న అబద్ధం చెప్పానని లాగి లెంపతాయి తొట్టావు, తాపోయింది. ఇలాంటి వాడి తడుపున పుడితే రోజు హరిశ్చంద్రుడైనా సరే 1000 అబద్ధాలు చెప్పాల్సిందే. మరి నేను ఎలాంటి పరిస్థితుల్లో అబద్ధం చెప్పాల్సి వచ్చిందో ఒత్తసారి ఆలోచించుతావు. అబ్బబ్బా, ఈ పొయ్యి ఊదలేక చస్తున్నాను. ఊది ఊది నా ఊపిరితిత్తులు తెగిపోయేలా ఉన్నాయి. కవిత, నువ్వు నా భార్యవే, నీ దగ్గర నా మనసు విప్పి చెప్పుకోవడంలో తప్పులేదు. ఈ ఇంట్లో ఏ ఒత్తరైన ఉద్యోగం చేసి నాతో కాస్త అండగా ఉంటే అన్ని సమస్యలు తీర్చేస్తాను. ఈ విషయం నీతెందుకు చెప్తున్నానంటే, ఈ ఇంట్లో నా సమస్యను అర్థం చేసుకోదలా ఏతైత వ్యక్తి నువ్వే. ఇవాళ ఫస్ట్ తారీఖు కదా, సాయంత్రం 6 అయిపోయింది, కవిత ఇంత ఆఫీస్ నుంచి రాలేదు. బహుశా బస్సు లేట్ అయిపోయి ఉంటుంది. ఏమిట్రా నెలాఖరు కదా, మీ ఆవిడ జీతం తెస్తుందలా, కాలు గాలిన పిల్లలు అటు ఇటు తిరుగుతున్నావు. నీ తెందుతూ పోతా పోతా. కవిత వచ్చేస్తుంది,
మొదటి నెల జీతం తెచ్చేస్తుంది. స్వాగతం పలతాలి చెప్తా. కొత్త పెళ్లి కూతురారా, నీ తుడితాలు ముందు మోపిరారా, తులవతి గుణవతి రారా, నువ్వు తోరుతున్న తోడలుగారారా. ముత్యాల చెమ్మ చెత్త, రత్నాల చెమ్మ చెత్త, ఓ చెల్లి మురి పెముతూ ఆడెదమా. తల్ల తల్ల తిల్ల తిల్ల నవ్వులతో గాజులు గల గలలా, తోలు తోలు ఎన్న తోలు నా సామి, కొమ్మకి వచ్చింది ఈడు. తోలు తోలు ఎన్న తోలు నా సామి, కొమ్మకి వచ్చిందీడు. ఓ మేలు మేలో ఎన్న మేలో నా రంగ, కొమ్మకి వచ్చింది మూడు. ఈ ముద్దు గుమ్మతి నేనేలి తోడు, నిలువమే వాళ్ళు పనుల దాన, వయారి హంస నడత దాన, ఈ నడతలు హొయలున్నది జాన. నువ్వు తుల్లు తుల్లు కల్ల కల్ల నడుస్తూ ఉంటే నిలువది నా మనసు పుల్లలను చెల్లియా. ఓ మగువా అది నీతే తెలుసు, నీ తొత్త తోత చూసి బుల్లెమ్మోయ్, నీ సన్న రైత చూసి తుర్రమోయ్, నీ తొత్త తోత చూసి పుల్లెమ్మోయ్, నీ సన్న రైత చూసి తుర్రమోయ్. మనసు వణి చేస్తుంది వణి చేస్తుంది వణి చేస్తుంది హోయ్, వయసు తొరి చేస్తుంది తొరి చేస్తుంది తొరి చేస్తుంది హోయ్. తోట తూర గోంగూర బచ్చలి తూర తొత్తి మీర తరే పాటు తంటావా. కదా ఓహో, ఇప్పుడు వచ్చేస్తుంది. ఇది నీకేరా, ఇది నీకు, ఇది నా బుచ్చి తల్లికి. పార్వతి ఇది నీకు. థ్యాంక్స్ అదనా. పార్వతి మోయ్యా, ఈ నెల జీతం. కోడలి పిల్ల నాకు ఇచ్చింది. నీకు ఇచ్చింది, నిన్ను ఖర్చు పెట్టుకోమని కాదు. అదే మండే మాట. ఏది ఏది? నిన్ను ఖర్చు పెట్టుకోమని, అలా అయితే నీ చేతిలోనే పెట్టేది. నిన్ను ఖర్చు పెట్టుకోమని కాదు, నన్ను ఖర్చు పెట్టుకోమని కాదు, ఈ ఇంటికి కావలసిన ఖర్చులు పెట్టమని. కొత్తగా పెళ్ళైన వాళ్ళం కదా, మాతో మనసు ఉందా? టీవీ దాతా ఎందుకు? అట్లీస్ట్ ఒక టేప్ రికార్డర్ అన్న ఉందా? అసలు ఈ ఇంటికి వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి ఒక సోఫా అయినా ఉందా? ఇవన్నీ ఇన్స్టాల్మెంట్ లో తనాలని చూస్తున్నా. మావయ్య ముందు ఈ ఇంటి చుట్టూ ఉన్న అప్పులు తీర్చమనండి. అలాగే పిల్లల్ని ఏదైనా మంచి కాన్వెంట్ చూసి చేర్చమనండి. విన్నావా, ఎంత ఇండైరెక్ట్ గా నీ గడ్డి పెట్టిందో. పిల్లల్ని కాన్వెంట్ లో చేర్చాలన్న బుద్ధి నీకు ఎప్పుడైనా పుట్టిందా? ఆ పిల్లకు పుట్టింది. దట్ ఈజ్ మై కోడల్. నా తండ్రే, బాధ్యతల గురించి నువ్వు నాతో చెప్తున్నావా? నీ జన్మలో ఆ మాట అర్థం తెలుసుంటే మా బతుకులు ఇలా ఏడ్చేవి తావు. వెంట మొగుడు వెంట పడి వాడుతూ కాపురం చేయడం కంటే పట్ల నేను చచ్చిపోతాను. చచ్చిపోతావా? చచ్చిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? నీలాంటి అనాకారి బ్యాడ్ మొగుల్ని కాటుకున్నందుకు బొడ్డు దగ్గర మండి పురుగుల మందు తాగాను. నువ్వు తాగింది పురుగుల మందు కాదే, నేను తాగుతున్న మనుషుల మందు.
చేసాల తెచ్చుకుంటే పోలీసు పట్టుకుంటారేమోనని ఇలా పురుగుల డబ్బా తెచ్చుకుంటున్నాను. ఆకాశ నువ్వు తాగించాను అమ్మగడు మాడ. ఈ రోజు రాత్రి నాకు మంది అలాగే ఏంటే సర్లాంటిదో నాకు దుమాకర్గా ఉందిరా నా రాజా. నాకు రోజు ఈ మందు కావాలి రా. దీనికి ఫుల్గా ఎక్కేసింది. ఇలా నువ్వు రోజు తాగితే మన కొంప పాట పచ్చిపోతుంది. అయ్య బాబోయ్ పొరపాటు మంచి సీట్లో పెట్టకూడదు. నాకంటే చాలా లోకేటికరి వాడుతూ నేను కాపురం చేయలేను. అంతకంటే చచ్చిపోవటం మంచిదని ఆత్మహత్య చేసుకుంటున్నాను. ఇట్లు కస్తూరి. అయ్య బాబోయ్ నిజంగానే దాంట్లో పురుగు మందు ఉంటే చచ్చిపోయిందనమాట. నీకి చేసి పెడితే కంద బత్తలి కూర రామచంద్ర వదిలికి టోటల్ గా రెస్ట్ ఇచ్చావా? లేదురా చిన్న హెల్పింగ్. మజ్జిగ తోతావా? రెండే స్పెషల్ మజ్జిగ. మీ ముఖానికి అడ్రస్ ఒకటి. మీ వదిలికి హెల్త్ అర్థమైందన్నయ్యా. నీ బతుకు కూడా పిఠాపురం ఫిష్ మార్కెట్ అయిపోయిందనమాట. నీ బతుకు నా బతుకు బాగుపడాలంటే ఒకటే మార్గం, కళ్ళు మూసుకొని దీన్ని పట్టక్కలేసి పురుగుల మందురా తాగితే సాస్తాను. ఈ రామందు కాదు అది. అబ్బాయి తాగితే నాకు డోకు వచ్చేస్తుందిరా. ఓకే ఈ ట్రిక్ భలేగుందిరా. ఈ ట్రిక్కులు గిక్కులు తమిళనాడు రజనీకాంత్ తెలుసు, తెలుగు వాళ్ళు నాకే తెలుసు. అంతేకాదు ఇంకోటి కూడా చూపిస్తా. ఓహో ఇదేటే బాబు. అయ్య బాబు మీ అడ్డుకోదాన్ను ఇందాకటి నుంచి కొట్టిన చోట కొట్టకుండా తిట్టిన తిట్టి తిట్టకుండా ఒళ్ళంతా కుళ్ళబొడి చేస్తున్నారు. అసలు ఎందుకు కొడుతున్నారో చెప్పానే కొట్టారా? ఆడికేమో వయసు ఎక్కువ నాకేమో గ్లామర్ తక్కువ అని మా పెళ్లి చేయమని మా లైఫ్ నీ చేతిలో పెడితే చేయించాను కదా మీ పెళ్ళిళ్ళు. చేసింది పరపట్టు. ఏదో మా గంట దగ్గర బంతు చూడమంటే హై క్లాస్ పట్టు పరిపిన చూసి మమ్మల్ని కట్టి పెడతారు. చల్లడి చద్దనం పెట్టమంటే నూరుగలి బిర్యానీ పెడదావరా. ఎక్కడికెళ్ళబ్బా తీసుకుని ఒంటి మీద పోసుకుని తెగలు పెట్టుకుంటారు. అది వరకట్న కేసు కింద పోలీసులు మమ్మల్ని కేస్ బుక్ చేసి ఊరి చేస్తే నువ్వు చూస్తావు. ఫోటోలు చూసి పెది విరిసి పక్కన పడేసి వెళ్ళిపోతే ఓలమ్మ నా కమిషన్ ఎక్కడ పోక్కడ పోద్దాం అని చెప్పేసి నాలుగు కోతలు కోసేసాను, పెళ్లి కొప్పించేశాను. ఏ అబద్ధాలు ఆడేనే ఓ పెళ్లి చేయించడం మా ఉత్తి కదా. అది నమ్మేసి మీరు పెళ్లికి సిద్ధపడిపోయారు. మధ్యలో నా నేడు చేసేది నా ఉత్తి ధర్మం కదా. సర్లే వెళ్ళు వెళ్ళు. అంటే ఆయన మన పీకి పీకి ఇక్కడ తీసుకొస్తే పేకుండా పంపించాడు, కొంప తీసి మళ్ళీ పీకుతాయ్య. ఆడపిల్లల తండ్రి వై ఉండి ఎవరో ఏదో అబద్ధాలు చేస్తే నమ్మేసేసి పిల్లల పెళ్లిళ్ళు చేశావు గాని కాస్తన్నా ఎంక్వైరీ చేశావా? అవులే డీప్గా ఎంక్వైరీ చేస్తే ఎక్కడ నిజాలు తెలిసిపోతాయేమోనని భయపడ్డావు. సవంగా ఆడపిల్లల్ని పెళ్లిళ్ళు చేసేయచ్చు కదా అని ఆశపడ్డావు. అరే ఎంతసేపటికి ఆడపిల్లల్ని వదిలించుకుందాం అన్న తాపత్రయం తప్పించి ఏనాడైనా ఆ వైపు నుంచి ఎంక్వైరీ చేశావా? నువ్వను మరి ఆ మాట అప్పుడు ఏదో చెప్పలేదురా. నాకంత సీన్ కూడా ఎక్కడ ఏడ్చింది? నేను ఫుట్బాల్ లాంటి వాడిని, నువ్వు కాల్తో తంటే వెళ్ళి దూరంగా పట్టడం తప్పితే ఏనాడైనా తిరిగి వచ్చి తగలటం ఉందా? నువ్వను ఏం చెప్పారండి బాబు తప్పండి. ఈ పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత మే సుఖపడ్డావా, మా పిల్లలు సుఖపడ్డరా? రోజు వాళ్ళు గెంతి తగ్గలరా, రోజు మేము బిర్యానీ తినగలవా? అందుకు పని చేస్తాం, ఇడాకులు ఇచ్చేస్తాం, కానీ
మమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ముందుకు రాగలడా? ఏ ఎదువైనా ముందుకు రాగలడా? అది కాదండి, ఒకసారి మేము విడాకులు ఇచ్చిన తర్వాత మాకు మాత్రం పెళ్లిళ్ళు ఎలా అవుతాయి? పాసిపోయిన దోసకాయ పప్పులో తీసుకెళ్లి కాలువలో పారేస్తాం. ఒరే శంకరం, వాళ్ళకి ఆస్తులు పాస్తులు లేకపోయినా నీతి నిజాయితీ ఉన్నాయి. ఇక్కడ ఇంత సీన్ జరుగుతూ ఉంటే బెల్లం కొట్టారా నిలబడతావే? ఏదో ఒకటి మాట్లాడు బాబు. జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడు విడాకులు విడాకులు అనకండి. మీరు మీ సంసారం నిలబడేందుకు కావాల్సిన డబ్బు సాయం నేను చేస్తాను. నేను మీలా కష్టపడి పైకి వచ్చినవాడి. మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది, డబ్బిస్తాను అంటున్నాడు. అంటే చపాతి విరిగి కూమాలో పడ్డం అంటే ఇదే, చెత్తొచ్చి కుప్పతట్లో పడ్డం అంటే ఇదే. మన చేతులు విచ్చింది డబ్బులు చెత్త చెత్తగా సంపాదించి. అక్కర్లే, అరే మా అత్తగారు మామ గారు. హుషార్, సరైన టైం తెచ్చాడు. మరి ఇలాంటప్పుడే ఆ వంతర శాస్త్రి మాటలు గుర్తుంచుకుని మరీ బిహేవ్ చేయాలి. ముఖ్యంగా మన దొంగ మా ముందు. ఓవర్ ఓవర్. ఇదేనా రావడం? అన్నయ్య వదిన ఆ పోర్షన్ లో ఉంటున్నారు. తమ్ముడు మరదలు ఈ పోర్షన్ లో ఉంటున్నారు. తమ్ముడు అనే తరలో ఈ పోర్షన్ కి రాబోతున్నాడు. అలాగా, మీరందరూ ఇలా కలిసిమెలిసి ఉంటాం నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. అంతకంటే సంతోషమైన వార్త ఇంతో చెబుతాం మామయ్య గారు, మీరు తాతయ్య తాబోతున్నారు. మేము త్వరలో బాబాయ్లు కాబోతున్నాం. బయట నుంచి మాట్లాడుకోడు ఎందుకు? లోపలికి రండి. రండి మామయ్య, రండి. మన కంపాయికి అన్నట్టు లేదు. ఓవర్ ఓవర్. పర్వాలేదు, ఇక్కడ కూర్చుంటారు. కూర్చోండి. ఇప్పుడు కూర్చోండి. అల్లుళ్ళు, నేను కూడా మీకు సువార్ చెబుదామని వచ్చాను. చెప్పండి. ఏం లేదు, మన గిరికి పెళ్లి నిశ్చయమైంది. ఇదిగో మీకు ఈ శుభలేఖలు ఇచ్చేద్దామని వచ్చాను. శుభలేఖలా? ఏటి మా గారు, తమాషాగా ఉందా? పెళ్లి చూపులుగా మమ్మల్ని పిలవలేదు, నిశ్చితార్థాలకి మమ్మల్ని పిలవలేదు, శుభలేఖలు ఇవ్వడానికి వచ్చారంటే అసలు ఏంటి మీ ఉద్దేశం? అల్లుళ్ళ, మాకు చెప్పాల్సిన పని లేదా? కనీసం మీ అమ్మాయి నాన్న పిలవాలి కదా. ఊరితే ఆవేశపడిపోవద్దు. మన బామ్మర్ది గిరి ఎవరినో లవ్ చేసి ఉంటాడు, అందుతే సడన్ గా పెళ్లి ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అంతే కదా మామయ్య గారు? అంతే. లవ్వా? అయితే మామయ్య గారు తప్పే లేదు. ఏంటి మామయ్య, మా బామ్మర్ది కాబోయే మామగారు ఎమ్మెల్యేనా? అవును బాబు. చూడండి, మీరు తప్ప మీ బామ్మర్దికి ఎవరున్నారు? నిజానికి మీరంతా నా పెద్ద కొడుకులు లాంటి వాడు, అందుకే మీరు దగ్గరుండి మరీ మీ బామ్మర్ది పెళ్లి జరిపించాలి. భలేవరే, ఆ విషయం మీరు చెప్పాలా? మనకు సాయం చేత డబ్బు విషయం మాత్రం ఎత్తలేదు. తెలుగుతేటలు అంటే అవే మరి. మీ నాన్నతి నెప్పి తగలతుండా, ఆయన తంటే తెలివిగా మన బిజినెస్ లో ఇస్తానన్న డబ్బులు అడగటం ఎలా? దీన్ని గురించి ఆలోచించాలి. ఇందాకేమిటో, మామగారితి నెప్పి తగలతుండా మనతిస్తానన్న డబ్బులు అడగటం ఎలా? దీనికి ఒకటే మార్గం. ఏంటి? అదే ఆలోచిస్తున్నా. మీరంత తలపడ కొట్టుకోవాల్సిన అవసరం లేదు. మేము ముగ్గురు ఇదివరకే ఒక నిర్ణయానికి వచ్చాం, మా అమ్మ ద్వారా మా నాన్నని డబ్బు అడిగిద్దామని. ఇప్పుడు ఎలాగో మా అన్నయ్య పెళ్లి వచ్చింది కనుక ఏదో విధంగా మన విషయం అమ్మకు చెప్తాం. అమ్మా, ఈ సామాన్ ఎక్కడ పెట్టమంటారు? అమ్మా అమ్మా. ఏమిటి? ఈ సామాన్లు ఎక్కడ పెట్టించమంట? ఆ మాత్రం దానికి నన్ను అడగాల. ఆ సామాన్లు గదిలో పెట్టించు. ఆ గదిలో పెట్టు. అమ్మా. ఏమిటి, ఏమన్నా అడగాల? అది అబ్బే, ఏమీ లేదు. అమ్మా. ఏమిటి అది? అది మేమందరం వచ్చేటప్పుడు చెప్పమ్మా. ఏ లేదు, నువ్వు లోపలికి వెళ్ళు, తర్వాత చెప్తాను. ఏమిటో కళ్యాణి, అమ్మ ఇటు వచ్చింది అడిగావా? అడగలేదే. సర్లే, నేను ట్రై చేస్తాను. ఏమండి? ఏమిటో చెప్పు. మీరు అల్లుళ్ళు వ్యాపారాలు పెట్టుకోవడానికి డబ్బులు ఇస్తానన్నట్టుగా అన్నాను. నీకెవరు చెప్పారు?
వీళ్ళని పంపించింది పెళ్లికి కాదు, డబ్బు కన్నమాట. ఊరుకోండి, పిల్లల మొహాల మీద ఏమిటా మాటలు? ఇస్తానన్నాక ఇచ్చేయాలి కదా. అవును ఇస్తాను. ఎప్పుడు? నా దగ్గర డబ్బున్నప్పుడు. ఏమిటండి మొండి సమాధానం? ఇస్తారో ఎవరో ఖచ్చితంగా చెప్పండి. ఏమిటో ఇచ్చేది గాడిద గుడ్డు. ఆ రోజు తాగొచ్చి నానాలరీ చేస్తుంటే భరించలేక డబ్బిస్తానని చెప్పి సర్ది పంపించేశాను. కానీ నిజంగా మీరు ఇస్తారని వాళ్ళు ఆశ పెట్టుకున్నారండి. ఇప్పుడు ఇవ్వరని తెలిసిందిగా, ఆశ నిరాశ చేసుకోమను. ఏమిటండి ఆ పిచ్చి మాటలు? వాళ్ళ ముగ్గురికి తలో లక్ష ఇచ్చే ఏవో వ్యాపారాలు పెట్టుకుంటారట. వాళ్ళకి తలా లక్ష ఇస్తే నా కొడుకు మీలేదు చిప్పే. చూస్తూ చూస్తూ వాడిని దిక్కుమాలి వాడిని చేయలేను. అంతలోనే దిక్కుమాలి వాడు ఎందుకు అవుతాడు? మనకి ఎలాగో రెండు ఇల్లున్నాయి. ఈ ఇల్లు వాడికి వచ్చేసి అద్దెకిచ్చిన రెండో ఇల్లు అమ్మి అమ్మాయిలకి పంచేద్దాం. నేను బతుకుండగా ఈ ఇల్లు కాదు కదా, ఒక్క ఇటు కూడా అమ్మను. ఇదంతా నా కొడుకు చెందాల్సిందే. కొడుకు ఎక్కువ ఏంటి, కూతురు తక్కువ ఏంటి? కొడుకు కొడుకే, కూతురు కూతురే. కొడుకు మన వారసుడే, మన వంశాన్ని నిలబెట్టేవాడు. తండ్రికి ఆడపిల్ల బాధ్యత పెళ్లి చేయడంతో తిరిగిపోతుంది. అయినా ఆ తర్వాత కూడా ఆడపిల్లకు చేయాల్సినవి చాలా ఉంటాయి. ఆషాఢమాసాలు, దసరా, దీపావళి, సంక్రాంతి లాంటి పండుగలు, పబ్బాలు, కడుపులు, పానుపులు, ఇలా ఎన్నో ఖర్చులు. ఇవన్నీ ఎవరు చేస్తాడే? ఎవరు చేస్తాడు? బతుకుంటే నేను చేయాలి, లేకపోతే నా కొడుకు చేయాలి. కొడుకు వెలగబడతాడు లేండి. ఏంటి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు అమ్మా? మా గురించి మీరు గొడవపడ్డం ఏం బాగలేదు. ముందు పెళ్లి పళ్ళు కానివ్వండి. పెళ్లి పోగానే మేము వెళ్ళి మా తంటలు మేము పడతాం. ఆ రోజు మామగారికి లాక్కెళ్ళినందుకు నీకు మంటగా ఉందా? కోపతాపాలు సిగ్గుంటే మా వ్యాపారాలు సాగుతాయి ఏటి? పేపర్ దోశలా ఎంత విశాలమైన హృదయం అండి మీది. సరే, ఏదో పని మీద వచ్చినట్టున్నారు ఏటి? కొంచెం హ్యాండ్లూమ్ తావలసి వచ్చి ఎమ్మెల్యే తూతురుతో మా బామ్మర్ది పెళ్లి. అత్తడు కొంచెం లెవెల్గా ఉండాలి తదా. మా తమ్ముడు నీకు కాపలకదు కదా, చిన్న ఆపరేషన్ చేద్దామని. పెళ్లిలో అలా మాట్లాడితే బాగోదు కదా, అందరూ నచ్చిపిత్తోడు అనుకుంటారు. అందుకని ఆపరేషన్ చేయించాలి. చిన్న చిల్లర కావాలి. దాందే ఉంది, ఇత్తను వట్టుకెళ్ళిపోండి. 105 రూపాయల కాడకు వడ్డీ, వడ్డీ ముందు కట్టేసుకుని ఇస్తాం. ఎంత కావాలేటి? ఎంత తావాలో మాత మాత్రం ఏం తెలుసు. మేము కొనేస్తుంటాం, మీరు కట్టేస్తుంటారు. మేము కొనేస్తుంటాం, మీరు కట్టేస్తుంటారు. మొత్తం లెక్కే చెప్పండి, కట్టగా ఇచ్చేస్తాం. దానికే ఉంది, నేను ఉన్నాను కదా, ఈ క్యాష్ బ్యాక్ సంకలెట్టుకుని నేను మీ వెనకాల వెళ్ళిపోతాను. ఇంకొక విషయం, ఈ పెళ్లిలోనే మీకు డబ్బు వచ్చేస్తుంది అన్నారు కాబట్టి నా డబ్బు అక్కడే ఇచ్చేయాలి. ఇచ్చేది 10 మూడు నెలలు వడ్డీ కట్టేసుకుంటాం. ఏటంటారు? ఇంతేటంటామండి, మీరేటంతా మేము గ్రాండ్ సక్సెస్. తాపదులు కావచ్చేసింది బాబు. ఆ డెట్టాల్ని బాగా పుక్కిలించి మేసాయి. చౌకకి పెట్టాను, మా తమ్ముడు నీకు మాట వచ్చేసిందా? అస్సలు మాట్రాదు. అదేటది, తాకపోతులు కావలకాలి కదా, అందుకోసమే కదా ఫీజు ముందే ఇచ్చేసుకున్నాం. పెళ్లి పనితో మా మామయ్య మా చేతిలో పెట్టగానే నేను నీ చేతిలో పెట్టాక నోరు మూసుకో. డాక్టర్ గారు, మా తమ్ముడు ఆపరేషన్ పూర్తయ్యాక దీంతో పుక్కిలించు మేవయ్యా అంటే డెట్టాల్ మొత్తం తాగేశాడు. నాలుగు పిడత కట్టుకుపోయింది, ఒక్క మాట కూడా రాదు. అంత కంగారు పడక్కర్లేదయ్యా, డోంట్ కంగార్. ఇది ఆఫ్టర్ ఆల్ మనకి టంగ్ ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది. టంగ్ ఎక్సర్సైజ్ అంటే నాలుగు బాగా సాగతీసి ముక్కును అందుకోవాలి ఇలాగా. అన్నం చూసి అందరు పంక్ పట్టించేస్తారేమో. చూసుకున్నాడు వాసింది నువ్వు కదా. ఆ అబ్బాయిని చూడండి, నాలుగుతో ముక్కు పట్టుకోవాలని ఎలా ట్రై చేస్తున్నాడు. ఏమంటాయ్ బైక్ రండి. మరి పెళ్లి టైం కాకుండా కాస్త ముందుగా వచ్చి ఇంటి అల్లు నడిపించుకున్నారు. థ్యాంక్స్. పెళ్లికి వస్తున్నాం కదా అని కాపలకడానికి ఆపరేషన్ చేయించాం. పుక్కిలించి ఉమ్మేయమంటే డెట్టాలు మొత్తం తాగేశాడు, గొంతు బెగబట్టేసింది 3 రోజుల దాకా. నోట మాట రాదన్న మాట. అమ్మడన్నయ్య సిరిసిరి మూల జయప్రద టైపు. ఓ మై గాడ్, ఈ లోగా ఏమైనా చెప్పాలంటే ఆదివారం టీవీలో మోగవార్త టైపు. తమ్ముడన్నయ్య పెళ్ళిమే మీరు కట్టుకోవడానికి పట్టు చీరలు తెచ్చాము. హై 5,000 రూపాయలు అల్లె బాబా, అల్లల్లల్లప్ప
కిత్త కైకి రింగిలియా అంటే మీ తమ్ముడికి ఇవ్వడానికి మేము ముగ్గురం మూడు ఉంగరాలు కొన్నామన్న మాట. ఈచ్ 2000 రూపీస్ ప్యూర్ గోల్డ్. మీ తమ్ముడు చేసుకోబోయేది ఎమ్మెల్యే గారి అమ్మాయిని కదా, ఆయన లెవెల్కి తగ్గట్టు మేము ముగ్గురం మూడు కొత్త డ్రెస్సులు కొన్నామన్న మాట. ఈచ్ 1000 రూపీస్. మీకు అంత డబ్బులు వచ్చింది? వరల్డ్ బ్యాంక్ ఇచ్చింది. లేడీస్ ఈ వివరాలు మీకెందుకు? అప్పు తీర్చి మార్గం మాకు తెలుసు. బాబు లే బాబు. అత్తగారు నమస్తే. మీరు మాట్లాడుతుంటండి, నేను వస్తాను. నేను తెచ్చిన చీరలు మీ అమ్మాయిలు కట్టుకున్న తర్వాత చూసి ఆనందించి వెళ్ళండి. అది కాదు బాబు, నాకు కొంచెం పని ఉంది, మళ్ళీ వస్తాను. ఇదిగో మీరు వెళ్ళి చీరలు కట్టుకుండండి. అడిగేశారా కేకరి బత్త కైసరి? అడగలేదంటగా, కొంచెం టైం చూసుకుని అడగండి. అమ్మయ్య వాళ్ళు చీర కట్టుకోలేగా మనం బ్యాండ్ మాల దగ్గరికి వెళ్ళొద్దాం. కిత్త మామిడి పాము వెళ్దామంటున్నాడు. తెలుసా? తెలీదు. తెలీదా? ఇట వెంకరయ్య గారు అల్లుళ్ళం, పెళ్లి కొడుకు బావలం. నీకేం పాటలు వచ్చా? అన్ని వచ్చు. అన్ని వచ్చా? వివాహ భోజనం చోళీకి పిచ్చే వేసుకోండి. ఓకే అర్థమైపోయింది. ఇదిగా పెళ్లిలో ఎవరైనా వాయించమంటే చోళీకి పిచ్చేది వాయించాలి. జీలకర్ర పెట్టిన చోళీకి పిచ్చే, తలం పెట్టిన చోళీకి పిచ్చే, తలంబ్రాలు పోసిన చోళీకి పిచ్చే, ఉంగున్న చోళీకి పిచ్చే, ఉంచున్న చోళీకి పిచ్చే. ఎందుకంటే పెళ్లి కొడుకు మా ముగ్గురికి బోమర్ది కుంచు సరసం అన్నమాట. ఏమాత్రం తేడా వచ్చిందో మీ అందరికి చోళీకిచ్చరే. సార్ శంకరయ్య గారు అల్లుళ్ళు వాయించమన్నట్టండి, దాన్ని మార్చి వేరేది వాయిస్తే చంపేస్తామన్నట్టండి. మాంగారు మన పెళ్ళాలు డబ్బు సరిగ్గా అడగలేకపోయారు, మొగాళం కదా, మనం అడిగేద్దామా? అడిగేద్దాం అడిగేద్దాం. మనం మనం మాట్లాడుకునేది ఎప్పుడు? ఏంటి మనం మనం మాట్లాడుకునేది? వంటగరిట పెంట చాటాను, అవతల పెద్దవాళ్ళు వస్తున్నారు, మీరు ఇలా మాట్లాడితే డబ్బు పెరుగుతూ నా కాళ్ళ కట్టం పడకండి. నువ్వు కూడా తంగి స్టేజ్ లో తమ్ముడన్నే వాళ్ళందరికి ఆదర్శం, స్టార్టింగ్ పాయింట్. ఏమండి అల్లుళ్ళకి బట్టలు? అల్లుళ్ళకి బట్టలు పెట్టడం ఆచారం, తీసుకోండి. రండమ్మా పెళ్లి పనులు చూద్దరు కానీ. మా వాళ్ళు ఇంకా రాలేదు, వాళ్ళు వచ్చిన తర్వాత వస్తాం. రాక రావండి. ఆ వచ్చేవాళ్లే శంకరయ్య అల్లుళ్ళు. ఏయ్ సార్, వాళ్ళని వెనక సీట్లో పంపించు. అలాగే సార్. ఇదేంటిది ఇక్కడ కూర్చున్నారు? ఈ సీట్లు విఐపీల కోసం. మేము విఐపీలవే.
పెళ్లి కొడుకు నాకు వేలు విడవని బామ్మర్ది. అయితే మనోళ్ళే ఎక్కడ కూర్చున్నా పర్లేదు, సీట్లు ఖాళీ చేయండి. బాత్తలైపోద్ది రే, ఎక్కడ సీటు ఖాళీ చేసేది? బొట్లో బాటలు అమ్మో వంటశాలలో పోపు మారిపోతుంది. ఇదిగో శంకరయ్య గారు, ఒక్కరూ పెళ్లి మండపం చూడలేదు, నాలుగు బయట చెప్పి ఎవరు చూసుకోవడం సరిపోతుంది. అయ్యా నాదో చిన్న సలహా. ఏమిటి? ఇప్పుడు వీళ్ళందరి వాళ్ళకం చూస్తుంటే వీళ్ళంతా మిమ్మల్ని నాలుగులు పెట్టి రెక్కిరిస్తున్నట్టుగా ఉంది. ఈ టైంలో మనం ఒక పని చేస్తే బాగుంటుంది. చెప్పు. ఏమీ లేదు, భోజనాల సెక్షన్ ఇప్పుడు ఓపెన్ చేశాము అనుకోండి, వీళ్ళంతా వెళ్ళి ఫుడ్ మీద పడతారు, ఈ టంగు బిజినెస్ మానుకుంటారు. ఊహారండి. కరెక్ట్, మంచి సలహా ఇచ్చావు. వీళ్ళ పని చదువు కదండి. ఏమండి భోజనాలకి వెళ్దాం, ఏమండి తిండి. అల్లుళ్ళు ఇంత మంచి వాళ్ళని నేను ఊహించలేదండి. వాళ్ళు ఖరీదైన బట్టలు కొనుక్కుని కూడా మనం బట్టలు పెట్టామని వాటినే వేసుకున్నారు. ఇందాక పెద్దలుడు పోపు మాడిపోతుంటే వంటగదిలోకి వెళ్ళి వంట సెట్ చేశాడు. అల్లుళ్ళు మనే దర్జాకు పోకుండా రెండో అల్లుడు ఆకులు ఎత్తి పడేస్తున్నాడంటే. మీ మామగారిని డబ్బులు అడిగావా? ఎందుకు? ఎందుకంటే నా బాకీ ఎలా తిరుగుతావు? హరిశ్చంద్రుడికి విశ్వామిత్రుడు టైం ఇచ్చాడు, నువ్వు అప్పుడే తగలకున్నాడా? డబ్బు ఇచ్చి తిట్టించుకోవడం అంతే. టేబుల్ ఖాళీ అయిపోయింది, పదండి పదండి. ఇయాల వారి విందు, ఓహో మనకే ముందు. నువ్వు కూడా తమిళనే పద. ఎరా మాట తేడా వస్తుంది, ఉగ్గు కాని మింగేసావా? ఉగ్గు కాదు, మగ్గు మగ్గేసా. భోజనం ముందు మన నోటికి మగ్గైపోతే నోటికి పుట్టే కదా. ఏ లేడీస్, మీరు కూడా పద. లేవండి. ఏయ్ మీరేంటి ఇక్కడ కూర్చున్నారు? ఇక్కడ ఎంపీలు మినిస్టర్లు కూర్చుంటారు, మీరు తర్వాత బంతిలో కూర్చుంది కానీ లేవండి లేవండి. అన్నంతింటున్న వాళ్ళని మధ్యలో లేపితే కాశీలో గోహత్య చేసినంత పాపం. నేను సహిస్తాను కానీ మాత్రం సహించలేను. భరించక ఏం చేస్తావు? ఏం చేస్తాడా, తిరగబడి తిరగమూత పెట్టాడంటే పెళ్లి కాస్త పెంట అయిపోతుంది. నేను ఎమ్మెల్యేనన్న సంగతి నీకు తెలుసా? నేను ఎంపీని, ఆ సంగతి నీకు తెలుసా? నువ్వు ఎంపీదా? Yes. What nonsense you are talking, rascals. Get out. ఏంటి బావ గారు, ఏం జరిగింది? ఆయన అడిగితే ఆయన ఏం చెప్తాడు? మీ కూతుళ్ళకి అల్లుళ్ళకి జరగకూడనంత అవమానం జరిగింది. అవునా? నీకు ఈ కూతురు అల్లుళ్ళు కావాలా లేదా ఈ లుచ్చ కావాలా తేల్చుకోండి. నువ్వు ఉద్రేకపడకయ్యా బాబు, నువ్వు ఊరుకో. అసలు ఏం జరిగింది సార్? ఏ రాష్ట్రంలోనూ ఏ ఎమ్మెల్యేకి జరిగినంత అవమానం ఈ రోజు నాకు ఇక్కడ జరిగింది. వెంటనే ఈ బద్మాషులను బయటకు పంపించకపోతే ఈ పెళ్లి ఆపు చేస్తాను. ఎలా జరిగింది నేను చేస్తాను, తేల్చేస్తాను. ఎప్పుడే ఏమైంది? బాగండి రా, పెళ్లి పందిరిని ఆలోచిస్తున్నాను.
మర్యాదగా పెళ్లి కొడుకుని తీసుకెళ్లి కూర్చోపెట్టండి, లేదా ఇక్కడ జరగబోయే దానికి నేను బాధ్యత. చూసే బామ్మర్ది మమ్మల్ని ఎంత అవమానిస్తున్నాడు. ఆయన కావాలి మేం కావాలి తెలుసుకో, అందరికి పెళ్లి చేయడానికి వీల్లేదంటే ఆయన ఇవాడు వచ్చాడు. మీ కూతురు మేము ఎంత బాగా చూసుకున్నాం, ఆయన కావాలో మేం కావాలో తేల్చుకోండి. అవునా, తాళి కట్టక ముందే అవమానించాడు. తాళి కట్టిన తర్వాత ఇంకెన్ని పిట్టింగులు పెడతాడు బామర్ది. నీకు ఆ పిల్ల కాకపోతే పెళ్లికి వచ్చిన కుక్కలారా, పడేసిన నాలుగు మెతులు తిరిగిపోక ఏంటో ఇష్టం వచ్చినట్టు మరుగుతున్నారు. ఏంటో ఊర కుక్కల మురుగుతున్నావు. తరుగుతుంటే ఆపలేని మగ. ఏమిటి నీ ఉద్దేశం? అంటే ఈ పెళ్లి ఆపేమంటావా? కొడుకు పెళ్లి ఆపమని నేనే కాదు, ఏ తల్లి అందు. కానీ కళ్ళ ముందే కూతుళ్ళ బతుకులు బలైపోతుంటే ఏ తల్లి చూస్తూ ఊరుకో. నువ్వు ఇంకొక మాట మాట్లాడమంటే కన్న తల్లని కూడా చూడను. ఇది నువ్వు ఊరుకో. ఇదిగో చూడండి, చేసింది తప్పని మీరు మా మామగారి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకోండి, లేదా ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. పురిస్త్రాకుల కన్నా హీనంగా చూస్తున్నప్పుడు ఇంకా మనం ఇక్కడ ఎందుకు? పోదాం పనండి. మన వాళ్ళకి అక్కలేనప్పుడు వాళ్ళ పట్ల మనకెందుకు? ఇప్పుడు మీకు మొగుళ్ళు కావాలంటే మాతో కలిసి రండి, వీళ్ళే ముఖ్య అనుకుంటే ఇక్కడ పడి సావండి. వాళ్ళు మనతో ఎందుకు వస్తారు బ్రదర్? వాళ్ళకి తల్లిదండ్రులు అంటే వెర్రి తీపి. బెల్లం ముక్కని పంచదారలో ముంచుకు నంచుకు తినేంత వెర్రి తీపి. ఇంకా మనకి ఇక్కడే పని, రండి పోదాం. అమ్మా అల్లుళ్ళంటే సరి, ఏదో అలిగి వెళ్ళిపోయారు. మీరు కూడా అమ్మా నాన్నలను అవమానించి వెళ్ళిపోతారా? నీతో చెప్పి వెళ్ళడానికే వాళ్ళ వెనక వెళ్లకుండా ఆలస్యం చేసింది. అమ్మా మేము నిన్నో మాట్లాడుగుతాం, దానికి సమాధానం ఉందా నీ దగ్గర? మీ ఆయన ఎటువంటి వాడైనా నీ కాపురం వదిలేసి మాతో రాగలవా? రా చూద్దాం. అలాగే మా మొగుళ్ళు ఎటువంటి వాళ్ళైనా మేము వాళ్ళతోనే ఉంటాం. మేము మీ కూతుళ్ళవేనమ్మా. ఏంటయ్యా అల్లరి? టంగు ప్రాక్టీస్ చేసిన తర్వాత కా వస్తుందన్నారు, తాయే వస్తుంది. బాబు కృష్ణ కృష్ణను కృష్ణ కృష్ణ దాందేమన్నా ఆఫ్టర్ఆల్ మళ్ళీ ఆపరేషన్ చేసేద్దాం. అయ్యో బాబోయ్, ఇప్పుడుగా పోలేదు, సొమ్ము ఖర్చు పెట్టాను. ఇంక నా వల్ల కాదు, అసలే జిడ్డు కేసులు. అనే మీ ఇంట్లో నుంచి ఎవడు చెమటలు కక్కుంటూ వెళ్ళిపోతున్నాడు. ఏమిటా విధమానుమానాలు? పెళ్లిలో మనం కోపగించుకుని వచ్చేసాం కదా, అందుకని అమ్మ సారి పంపించాం. ఆవుతో విరోధం, తోడతో ఫ్రెండ్షిప్ అన్నమాట. మీ తమ్ముడు మీ నాన్న కలిసి చేసిన అవమానం గుర్తుంచుకుంటే ఈసారి తీసుకునేదానివే కాదు. అందుకే అంటారు అత్తిళ్ళు హాటు పుట్టిళ్ళు స్వీటు అని. పంతాలు పట్టింపులు మాకు ఉంటాయి, కానీ తల్లి ప్రేమతో పంపించిన వాటిని కాదంటే అంటేది అంటతో ముట్టేది ముట్టదు. మాట సమాధానం చెప్తే తోటకుండా తరిగేస్తానంటే అంటే మా పుట్టింటి నుంచి డబ్బు తీసుకురాలేదనేగా అంత పెద్ద మాటలు అంటున్నారు. అవునే, వాళ్ళు చాలా తెలివైన వాళ్ళే. డబ్బు పొమ్మంటే ముత్యాలకు పంపినట్టు ఈ దరిద్రులు 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 దరిద్రులు. మా వాళ్ళని దరిద్రులు గిరిద్రులు అంటే అస్సలు ఒప్పుకోను. పౌరుషం వచ్చిందా? ఆ పౌరుషం మీద మీ నాన్న దగ్గర ప్రదర్శించి డబ్బు పట్ల, లేకపోతే బొమ్మ మారిపోతుంది. అరే పాచిపోయిన మిఠాయిలు గుళ్ళిపోయిన అట్టుపళ్ళు వాళ్ళు పంపించారు. సరే నువ్వెందుకు తీసుకున్నావు? కక్కొచ్చుదన్న మా అయ్య పోయాక నీకు గేరె బాగా పెరిగిపోయింది. కొడతావా? పెంట మనుషులు పెంట బుద్ధులు. అవునే, పెంట పని చేసేవాడికి పెంట బుద్ధులే ఉంటాయి. ఆ విషయానికి వస్తే మీ నాన్న తమ్ముడు కలిసి నీకు కట్న ఇవ్వకుండా నాకిచ్చి పెళ్లి చేశారు. ఇప్పుడు చెప్పు ఎవరితో పెంట బుద్ధి చెప్పు ఎవరి? అమ్మా ఇట్రా ఇట్రా మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను. ఏది అక్కడో ఎల్బా మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను. ఈ ప్రేమ మీద ఒట్టేసి అబ్బా అక్కడికి వెళ్ళిపోయా? ఓకే, ఈ ప్రేమ మీద ఒట్టేసి చెప్తున్నాను. అయ్యో వెళ్ళి మీ బాబు నాకు ఇవ్వాల్సిన 100,000 రూపాయలు క్యాష్ పెట్టుకోరా.
చెక్కులు గిక్కులను వచ్చావా? వచ్చావా? కక్కుసుల కుక్కేసి కాలు నొక్కేసి మీద ఇవన్నీ ఏరి పెట్టవా? దీన్ని రోడ్డు మీద ఇచ్చేసి వస్తారు, తర్వాత మనతో కలిసి తిన్నావు. వెళ్ళిపా, వెళ్ళే. రండమ్మా రండి. అబ్బాయి పెళ్ళయ్యాక ఒక్కసారి కూడా ఇటు పక్కకు రాలేదు. వాళ్ళు పెళ్లిలో కోపగించుకుని వచ్చేసారు, కానీ వాళ్ళలా నేను పట్టుదలగా ఉండగలనా? పిల్లల్ని ఒకసారి చూసుకోదామని. ఈ కాలం పిల్లలకి అవన్నీ ఏం తెలుస్తాయి? కవిత ఎవరొచ్చారో చూడు. ఏ పెళ్లిలో మీరంతా కలిసి చేసిన అవమానాలు భరించలేక చచ్చావా బ్రతికావా అని చూసిపోదామని వచ్చావా? మేము చావు, పౌరుషం లేని మనుషులం కదా, మేమెందుకు చేస్తాం? ఎందుకే అంత మాటలు? ఆ పెళ్లి మంటపంలో అందరు మగవాళ్ళు అలా మాట్లాడుతుంటే నేను ఒక్కదాన్ని, నేనేం చేయగలను? తాళి కట్టే రోజు నుంచి మీ నాన్న నన్ను పెళ్ళంగా చూడలేదే. తలుపు తాడు కట్టిన పాడిగేదిలా చూశారు. ఒక్కసారైనా ఆయన నా మాట వినుంటే మీరింకా పెద్ద చదువులు చదువు ఉండేవాళ్ళు, ఇంకా గొప్ప గొప్ప సంబంధాలు దొరుకుండేవి. ఇంతకాలం ఆ ఇంట్లో పని మనిషి కట్టే హీనంగా కాలం గడుపుతూ వచ్చానే. కూతురువైనా సిక్కు విడిచి చెప్తున్నాది, ఆయన నా శరీరాన్ని అర్థం చేసుకున్నట్టు ఒక్కసారైనా నా మనసును అర్థం చేసుకోలేదు. అమ్మా ఊరుకోమ్మా, ఇప్పుడు నేనేమన్నానని కూర్చో. ఏదో కోపంలో అంటే ఇంత బాధపడతావు ఎందుకమ్మా? ఎడవ కవిత అక్క, ఏమైంది అక్క? ఏమండి ఇంట్లో ఏమన్నా గొడవ జరిగిందా? ఒట్టి గొడవ కాదే, మా ఆయన నన్ను గొడ్డును బాదినట్టు బాదాడు. ఈ చెయ్యి ఎత్తలేకపోతున్నాను, దించలేకపోతున్నాను. నా పెంటడు ఇలా చేశాడంటే దీన్ని వంటాడు, దీన్ని అనరాని మాటలని మెడ పెట్టి బయటికి గెంటాడు. బ్లడి ఓల్డ్ కుకింగ్ రాస్కల్. అలా ఎందుకు చేస్తున్నారే? వాళ్ళకి ఏమొచ్చింది? పోయే కాలం. పెళ్లిలో మీరు వాళ్ళని బాగా గౌరవించారు కదా, తట్టుకోలేక పిచ్చి చేష్టలు చేస్తున్నారు. కవిత, వాళ్ళు చచ్చిన మారువే. వాళ్ళు మారిపోయారని వాళ్ళు నమ్మని చూడు. అందుకు మనం చెప్పుతో మనం కొట్టుకోవాలి. వాళ్ళతో కాపురం చేసే కన్నా గుక్కడి విషయం తాగి చావడం నయ్యం. అదే మాట, వాళ్ళు మీ మీద చేయి చేసుకునేదాకా వచ్చారంటే ఇక మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉండండి. వాళ్ళంతటి వాళ్లే వచ్చి క్షమాపణ చెప్పాకే వెళ్ళండి. ఈలోగా నే వెళ్ళి వాళ్ళని నాలుగు కడిగేసి వస్తాను. కదా ఇది మొగుడు పెళ్ళాల మధ్య గొడవే, నువ్వు వెళ్ళి రభస్ చేయకు. రభస లేదు, కాడిది గుట్టో లేదు. నువ్వు ఎలాగో అడగలేవు, వెళ్ళి నన్నేను అడగనే. ఎందుకు లేని ఊరుకుంటే రేపు రోడ్డు మీద పడేసి కొడతారు. వాడవాళ్ళని మరీ లోకుగా చూస్తున్నారు. ఇడియట్స్. అన్నయ్య ఈ మొక్క తిన్న బలం. అన్నయ్య మన పెళ్ళాలు ఉమ్ము తడి పెట్టి డబ్బులు లెక్క పెడుతుంటారు, కాసేపట్లో కూసేపట్లో ఆట దిగుతారు. ఎందుకంటే మా ఆవుని కొట్టిన కొట్లాడిది. నిజమేరా, ఇవాళ నుంచి నీకు పెంటడని నాకు వంటడని బిరుదులు పోయి ఓనర్ అని చరిత్ర మొదలవుతుంది. అన్నయ్య ఆట వచ్చింది, డబ్బు తగిలి తెచ్చుకుందాం. ఇదేంటి ఈ పూలంతకి దిగింది? కొంప తీసి మన పెళ్ళాలు అమ్మగారింటికి వెళ్తున్నట్టు నాటకం ఆడి దీన్ని రెచ్చగొట్టి పంపించారంటావా? ఇప్పుడు ఇది మన ఇద్దరి పోపు మార్చడానికి వచ్చిందా? ఏమో చూద్దాం పదా. అసలే పిల్ల రౌడి కానీ విజయశాంతి లాగా లా పాయింట్లు లావుద్దేమో. నువ్వు వెళ్ళి మాట్లాడుతు నేను నూతనగా లాక్కుంటా. కూడా కూడా ఉండరా బాబు, ఒంటరిగా చేసి ఒంటి కాలి మీద లేచి నూతులు దోషిస్తున్నాయేమో. నాకు అసలు ఫోర్స్ ఎక్కువ, తొందరపడి చేసుకుంటానేమో. లేడీస్ కదా బాగోదు. మా అక్కలు ఎందుకు కొట్టారు? మా పిల్లల్ని మేము కొట్టకపోతే ఊరు పిల్లలు కొడితే ఊరుకుంటారా? తాళి కట్టింగ పెట్టి కొట్టాం. తాళి కట్టినంత మాత్రాన ఆడవాళ్ళు మీకు బారిసులు అనుకున్నారా? మిమ్మల్ని పెళ్లి చేసుకోగానే మీ బాబు మమ్మల్ని తోత్తులు అనుకున్నారా? కట్టడానికి మీరు మగాళ్ళు కాదా? కష్టపడి సంపాదించి ఆ డబ్బుతో మీరు అనుకున్న వ్యాపారాలు ఏవో పెట్టుకోవచ్చు కదా? పెళ్ళాలని పుట్టింటి నుంచి డబ్బు తీసుకురమ్మడానికి మీకు సిగ్గనిపించడలేదు? మేము ఒక్కరే అడుగుతున్నాం కట్నం తీసుకురమ్మని. ప్రపంచంలో అందరూ అడుగుతున్నారు పెళ్ళాన్ని కట్నం తీసుకురమ్మని. కట్నం తీసుకురాకపోతే కేసులపై సగలు పెడుతున్నారు. ఇది అల్లుడు రివాజు. అయినా కష్టాల్లో ఉన్న అల్లుల్ని ఆదుకొని మాంగారు ఏం మాంగారు గోంగూర. ప్రతాపం ఏదో వెళ్ళి మీ మామగారు
దగ్గర చూపించండి, మీ పెళ్ళాలపై కాదు. ఆయన మీద చూపిస్తాం, మా పెళ్ళాల మీద చూపిస్తాం. కట్నం తీసుకురాకపోతే కాలు ఇరగొట్టి కక్కుసులు కుక్కేసి మీద పెనాలు వెళ్ళేటాం, ఒక్క చెక్కేస్తాం. ఇంకోసారి మా అక్కలపై చెయ్యేశారో, ఏం జరుగుతుందో చూడండి. ఏం చేద్దాం, బ్రూసులేక బుసుకో బుసుకో డిస్కో డిస్కో అని కొడతావా? కట్నాల కోసం పెళ్ళాలని కాల్చుకుని తింటున్నారని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ టు యూ, బి కేర్ఫుల్. అమ్మో అన్నయ్య, పోలీసులు అంటే కొంప తీసి మొక్కలేస్తారా? నా పప్పులో నెయ్యంగా ఆ దాని మాటలు పట్టించుకుంటావు చిన్నపిల్ల. అది చిన్నపిల్ల అయితే పెద్ద మనిషి అయితే లేదు. అది కానీ కేసు పెట్టిందంటే 7 ఇయర్స్ జైలు శిక్ష. చెప్పకూడదు జంబలకి జంబలకి బంబలకి బంబ. నిజంగారా? లేకపోతే ఇందేసి మంది తరగడం ఏపా. అయితే అది పోలీసులకు చెప్పే లోపల దాని నోరు మూయించాలి. దాని నోరు మూసేయాలంటే అటువడా వాడి నోరు మనం ముయ్యాలంటే మన నోట్లో నా బుజ్జి కదా. జీవితంలో ఏది అంత సీరియస్ గా తీసుకోకూడదు. ఏంటి నాన్న లోపల గీతోపదేశం చేస్తున్నాడు? వాళ్ళ అమ్మేమో వదిని చూసిపోదామని వచ్చింది, వాళ్ళ అక్కలేమో మొగుళ్ళతో గొడవ పెట్టుకుని వచ్చారు. గొడవ పెట్టుకుని వచ్చారా? ఉన్న సమస్యలు చాలవని ఇదొదట. మా వాడు కా రావడానికి ఆపరేషన్ చేయించుకున్నాడు. పోని కా వచ్చిందా అంటే అది లేదు, టంగ్ ఎక్సర్సైజ్ పేరుతో 4 రోజులు అని ఊరంతా తిరిగాడు. దాంతో నాన్న అల్లరి అయింది తెలుసా అమ్మా? నాన్న ఎప్పుడొచ్చారు? అత్తయ్య తవిత అందరూ భోజనాలు చేశారా? భోజనం చేశారండి. ఏమండి అక్కయ్య వాళ్ళ ఇంట్లో గొడవ పడి వచ్చేసారండి. ఏం జరిగింది? అరే ఆటో డ్రైవర్, లేడీస్ టైలర్ ఏం చేస్తున్నారా? లేడీస్ టైలర్ మీ ఆవిడకి జడేసి పూలు పెడుతున్నావా? లంకకి బొందులు ఎక్కుతారా? రాయ్ మాల్తాడు కట్టిన మగారు తక్కి ఎంత దగ్గర తిని పెత్తాను అల్వా. బయట నిలబడి గొడవ పెట్టుతుంటే ఏం బాగుంటుంది? ఏదైనా ఉంటే లోపల తూర్చుని మాట్లాడుతుందాం, రండి. మేము నీతో రిలేషన్షిప్ కోసం రాలేదు. ఆవిడ ఎక్కువ సంపాదిస్తుంటే అశ్విని వారి సున్నిపిండితో నలిగెట్టు కుంకుడికాయ పులుసు వచ్చి తాలంటు. అంతేగాని మా ఇళ్ల మీద వచ్చి దెబ్బలాడిందా నా బ్లడ్ షారు మరిగినట్టు మరిగిపోద్ది. పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టలేని వాడివి, ఆటోలో కంట్రోల్లో పెడతారా? ఇంకోసారి మీ ఆవిడ మా ఇంటిపై పంపించావా? డ్రైనేజ్ బద్దలే పెద్దరా. వాళ్ళ ఇంటి తల్లి, వాళ్ళతో ఎందుకు గొడవ పెట్టుతున్నావు? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మా అక్కల్ని కొడితే నోరు ముసుకుని ఊరుకోవాలా? అడగక్కర్లా. అదిగొచ్చిందండి పెద్ద జడ్జి గారు, పులుసులో బెల్లం ఎంత అయ్యో తెలియదు గాని. ఏంటి ఇంకా అక్కడ నుంచి తమాషాలు చూస్తున్నావు? అసలు నీకు నేను చెప్పాను, మీ నాన్న దగ్గరికి వెళ్ళి 100,000 రూపాయలు తీసుకురావంటే ఈ ఆటో ఇంటికి వచ్చి ఆటలాడుతున్నావా? ఇంకా ఎంతకాలం కీపింగ్ చేసి అన్నం పెడతాడు రాయే? ఏంట్రా పిచ్చి తొత్తలా మాట్లాడుతున్నావు? మేము మనిషి పెట్టి పిచ్చుకున్నాం. నువ్వు ప్లానింగ్ మాస్టర్ చూసావా అన్నయ్య? ఈడు ప్లానింగ్ పెట్టారే అత్తగారిని, నీ పిల్లని నా పిల్లని ఇంట్లో పెట్టుకుని ఆడి మీద వచ్చే డబ్బుతో ఇంకో 2 ఆటలు కొందని ప్లాన్ చేస్తాడా? ఇది పెద్ద నాయుతురాలు నాగమ్మ, ఆళ్ళ పిల్లల్ని వాళ్ళు తొట్టుతుంటే తీరి తెందుతండి. ఈ నిందలను నేను భరించలేను. ఏయ్ ఇట్రా, జీవితంలో కష్టపడి ఒక ఆతో తొలుతుని ఒక్క ఇన్స్టాల్మెంట్ తోడ తట్టతోడ నేనడుస్తుంటే మధ్యలో ఈ దొడవలన్నీ నా చెందుతండి. నా చెందుతో నా చెందుతాయా? మొగుడు తిట్టినా కొట్టినా అక్కడే పడుంటే ఇంత అవమానం జరిగేదా? ముందు ఎవరెళ్ళకి వాళ్ళు బయలుదేరండి. బాబు వాళ్ళు మీతో తగ్గు పెట్టుకుని పరా ఇంటికి రావడం తప్పే, దానికి నేను క్షమాపణ కోరుకుంటున్నాను. మీకు కావాల్సింది డబ్బేగా, దాన్ని నేను ఏర్పాటు చేస్తాను. ముందు వాళ్ళని తీసుకుని ఇంటికి వెళ్ళండి అయ్యా. ఇలా మంచితనంగా ముందు చెప్పుంటే ఇలా దెబ్బలకోవడం కాదు, ఇలా కొట్టుకోవడం కాదు. అత్తగారు మీ మాట మేము నమ్ముతున్నాం, మీ మీద గౌరవంతో వాళ్ళని తీసుకెళ్తున్నాం. కళ్యాణం కూడా రమ్మని చెప్పండి. దాన్ని కూడా వెళ్ళండి. చూడు మీ అమ్మ చెప్పినట్టు డబ్బులు తీసుకురాలేదు, మక్కలు ఎరగొట్టి కక్కుసులు కుక్కేసి మీద పెనల్ చెల్లెత్తాను. పద వస్తానండి అత్తగారు.
ఏమిటి నువ్వు మాట్లాడేది? అవును, మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు. మనిషికి ఓ లక్ష రూపాయలు ఇచ్చి తీరాల్సిందే. నా కూతుళ్ళు రోజు వాళ్ళ చేతిలో దెబ్బలు తింటానే చూడలేదు. చూడలేకపోతే నోరు మూసుకో. లక్ష రూపాయలు కదా, లక్ష పైసలు కూడా ఏమైనా నా నాడు చెప్పాను, మళ్ళీ అది ఈనాడు చెప్తున్నాను. ఉన్నదంతా కూతురు దోచిపెట్టి కొడుకుని దిక్కుమాలని చెప్పమంటావా? ఉన్నదంతా దోచిపెట్టమంటలేదే, ఉన్న దాంట్లోనే కొంత ఇమ్మంటున్నారు. వాళ్ళు ఏదో సొంతగా వ్యాపారం చేయాలనుకుంటున్నారు. వాళ్ళకి సాయం చేయాల్సిన బాధ్యత మనకి లేదా? మన కూతుళ్ళు బాగుపడాలంటే మనం వాళ్ళకి డబ్బిచ్చి తీరాల్సిందే. ఇది నా నిర్ణయం. ఏంటి నాకు చెప్పకుండా అక్కడికి వెళ్ళింది కాకుండా ఇక్కడ తిరుగుతున్నా? నాన్న రా బాబు రా. వెళ్ళిన పని ఏమైంది? లోన్ ఇస్తానన్నారా? 10 లక్షలు కాదు, 15 లక్షలైనా ఇస్తా ఉన్నారు. కానీ ఆస్తి ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళ పేరు మీదే లోన్ ఇస్తామని బ్యాంక్ వాళ్ళు చెప్పారు. లైసెన్స్ వ్యవహారాలన్నీ మా మామగారు చూసుకుంటానన్నారు. ఆస్తి మాత్రం నా పేరు మీద ఉంటే చాలు. ఆస్తి నీ పేరు మీద ఉంటే లోన్ ఇస్తారుగా? తప్పకుండా ఇస్తారు నాన్న. అయితే అదేదో నీ పేరు మీద మారుస్తాను, పత్రాలు అవి రెడీ చేయి. నాన్న డాక్యుమెంట్స్ రెడీ చేసి తీసుకొచ్చాను, నువ్వు సంతకం పెడితే చాలు. బాబు గిరి, ఫ్యాక్టరీ కోసం బ్యాంకులో తీసుకునే 10 లక్షల్లో డబ్బు ఏమైనా మిగులుతుందా? ఎందుకు నాన్న? ఏం లేదు, మీ బావులు వ్యాపారం పెట్టుకుంటాం, కొంచెం డబ్బులు కావాలన్నారట. అక్కడి నుంచి వచ్చాక మీ అమ్మ అదే గోల పెడుతుంది, తలా ఉపాధి వేలిస్తే తలనే పొదిలిపోతుంది కదా అని. ఏంటన్నా మీరు కూడా, బ్యాంక్ వాళ్ళు ఇచ్చే డబ్బు ఫ్యాక్టరీ కట్టడానికే సరిపోదు, మిగతా డబ్బు ఎక్కడి నుంచి తేవాలని నేను ఆలోచిస్తుంటే మీరు వాళ్ళకి ఇవ్వు వీళ్ళకి ఇవ్వు అంటే పల్లెలా జరుగుతాయి? ఎంతో నీకు సరిపోదురా, నీ అవసరాలకి ఇల్లు తాకట్టు పెడుతున్నావుగా, అలాగే ఏదో చేసి వీళ్ళకి ఇవ్వు. అదొకటే తక్కువ. ఆ రోజు పెళ్లిలో జరిగిన గొడవ నువ్వు మర్చిపోయావా? కానీ నేను మర్చిపోలేదు. అటువంటి లో క్లాస్ గాళ్ళకి ఇచ్చానేంటి? గిరి ఏమిటా మాటలు? ఊరుకో. మీరు ఊరుకోండి అన్న, మీకేం తెలీదు. అసలు ఇంటి పిల్లల్ని ఎందుకు చేసుకున్నారో తెలుసా? ఆస్తి మొత్తం కాజేయడానికి. ఆస్తి మొత్తం కాజేయాలని ఆశ మనకు లేదురా? నువ్వే తోబుట్టువులకి ఏం మిగల్చకుండా అంతా మింగాలని చూస్తున్నావు. నేను మొత్తం మింగేయాలనుకోవడం లేదు, నువ్వే ఆస్తి మొత్తం నీ కూతుళ్ళకి దోచేయాలనుకుంటున్నావు. దోచిపెట్టడానికి నువ్వే మిగిల్చావురా? ఒక ఇల్లు అమ్మి పెళ్లి చేసుకున్నావు, ఈ ఇల్లు తాకట్టు పెట్టి ఫ్యాక్టరీ కట్టుకుంటున్నావు. మరి చిన్నపిల్లాడే, తెలియకేదో మాట్లాడాడు. పెద్దతనం ఏముంది? బుద్ధి లేకుండా వాడితో సమానంగా అరుస్తావా? ఆహా, చిన్నపిల్లాడు తల్లితో ఎలా మాట్లాడాలో తెలియని బుద్ధి లేని మీ కొడుకు బుద్ధి చెప్పడం చేతకాక నా మీద ఎదురు చిదిలేస్తారు. ఏంటి మీ బుర్ర? అన్న, నా కోసం మీరు తగులు అడుకోవద్దు. నేను ఫ్యాక్టరీ కట్టడం ఇష్టం లేకపోతే నాకు ఆస్తి వద్దు, ఇల్లు వద్దు, మొత్తం మీ కూతురుకి మీరే కట్టబెట్టుకోండి. ఏదో బాగుంది, అంత మాత్రం నువ్వు ఇల్లు వెళ్ళిపోతావా? వద్దు నాన్న, నేను బాగుపడటం మీకు ఎవరికి ఇష్టం లేదు, నేను వెళ్తాను. నా మాట వినరా? నన్ను ఆపద్దు, నేను ఎక్కడికైనా పోయి అడుక్కునే తింటాను, కానీ ఈ కొంపలో ఒక క్షణం కూడా ఉండదు. పోరా, పోతే పోనిది, మీరెందుకు ఆపుతారు? కన్న కొడుకుతో మాట్లాడాల్సిన మాట్లాడినవి? వాడు అడుక్కోడానికి కదే నేను కష్టపడి ఆస్తి సంపాదించింది. ఆడపిల్లల్ని ఏనాడైతే అల్లుళ్ళ కాళ్ళు కొడి కన్యాదానం చేశామో ఆనాడే మనం చేతులు కొడుకున్నట్టు లెక్క. నాకు నా కొడుకు బాగుపడటం ముఖ్యం, మిగతా వాళ్ళు ఎలా పోయినా నాకు సంబంధం లేదు. నువ్వు లోపల ఈ సమస్యకు మంచి పరిష్కారం ఇచ్చారండి. ఆడపిల్ల ఎలా పోయినా పర్వాలేదు, మగాడు మాత్రం బాగుండాలి అంతేగా. ఏమిటండి పెద్ద మగాడు వరకు పెట్టేది, ఆడ తరగ పెట్టేది, ఎందుకండి ఆడవాలంటే మీకు ఇచ్చిన చూపు? మిమ్మల్ని కట్టుకుని నేను ఆడదండి, మిమ్మల్ని కన్నా మీ అమ్మ ఆడది. పెళ్ళవరాగానే మారిపోయేవాడు కొడుకు, మొగుడు వచ్చిన మమకారం వదులుకోది కూతురు. వాళ్ళని కనడానికి కారణమైన మీకు సమానత్వం లేకపోయినా 9 నెలలు వాళ్ళని మోసి కనీ పెంచి నా కడుపు తీపికి అందరూ సమానమేనండి. మీకున్నది కడుపు తీపి కాదండి, కొడుకు తీపి. ఆగండి, మీరు కొడితే సైన్ చేసే శక్తి నాకు ఇంక లేదు. మీరు మీ కొడుకు కలిసి నా కూతుళ్ళని మోసం చేస్తున్నారు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు 25 తులాల బంగారంతో వచ్చాను, ఇప్పుడు దాని విలువ 100 తులాలు. నా డబ్బు నాకు పారేయండి, దాన్ని నా కూతుళ్ళకి పెట్టుకుంటాను. ఎప్పుడైతే మీరు నా కూతుళ్ళని దూరం చేసి మాట్లాడారో అప్పుడే మీకు నాకు సంబంధం తెగిపోయింది. నా డబ్బు నాకు ఇచ్చేయండి, నా డబ్బు నాకు ఇచ్చేయండి, నా డబ్బు నాకు ఇచ్చేయండి, నా డబ్బు నాకు ఇచ్చేయండి. పిచ్చి పట్టింది నాకు కాదు, మీ కొడుకు పిచ్చి పట్టింది, మీ కొడుక్కి డబ్బు పిచ్చి పట్టింది. నా శాప ఊరికే పోదండి, మీ కొడుకు అందరూ ఆడపిల్లే పుడతారు, వంశం వంశం అంత అలెత్తుకు తిరిగే మీకు వాడి చేత ఉమ్మేసుకునే రోజు వస్తుంది. చంపేయండి, ఇంతకాలం మిమ్మల్ని నమ్మి మీతో బతుకు బతుకున్నందుకు చంపేయండి, నన్ను చంపండి, చంపేయండి. డాక్టర్,
మా అమ్మకేం పర్వాలేదుగా, చెప్పండి డాక్టర్. స్తంభానికి వేసి తల కొట్టుకోవడం వల్ల తలలో రక్తనాళాలు చిక్కిపోయాయి, దానికి తోడు బీపీ కూడా ఎక్కువగా ఉంది. మా ప్రయత్నం మేము చేశాం, మీరంతా ధైర్యంగా ఉండండి. మేమందరూ వచ్చాం చూడమ్మా. అమ్మా అక్క వాళ్ళు వచ్చారు, ఒక్కసారి చూడమ్మా, కళ్ళు దర్శి ఒక్కసారి చూడమ్మా. నేను కవిత వచ్చానమ్మా చూడమ్మా. అమ్మా అమ్మా ఎందుకమ్మా ఏడుస్తున్నావు? మర్యాద ఇవని మగాడికి నేనెందుకు సంపాదించి పెట్టాలి? మర్యాద? నేను నీతే మర్యాద తత్వం చేశాను? ఓహో, మా బ్రదర్స్ చెప్పినట్టు నీ తాళ్లతో పసుపు రాసి పిస్తావా? మిమ్మల్ని ఎవరు పిసుకమనడం లేదు. మగాళ్ళకున్నట్టే ఆడవాళ్లకు కూడా ఆత్మాభిమానం ఉంటుందని తెలుసుకుంటే చాలు. నాతెందుకు తెలీదు, ఎప్పుడో తెలుసు. పెద్ద తెలుసు, తెలుసుంటే ఆ రోజు మా అమ్మ వచ్చినప్పుడు నన్ను చెయ్యెత్తు కొట్టేవారా? మా అక్కల్ని బయటికి వెళ్ళమని అనేవారా? ఈ అందరి నిర్వాకాలు తట్టుకోలేక ఆవేదంతోనే మా అమ్మ చచ్చిపోయింది. మా నాన్న, మా అన్న, చివరికి కట్టుకున్న మొగుడు కూడా అంత స్వార్థపరలే. అంతేగాని ఉద్యోగానికి వెళ్ళనంటావు? నే వెళ్ళనుగాక వెళ్ళను. వెళ్ళతే వెళ్ళతావు, నువ్వు సంపాదించకపోతే నేను సంపాదించలేని అనుకుంటున్నావా? దాని సంపాదన లేకపోతే నేను ఫ్యామిలీని పోషించలేని అనుకుంటోంది. ఒతే వత్తా, ఒతే వత్త ఆటోతో 10 ఫ్యామిలీస్ ని పోషిస్తాను, చూపిస్తాన్న తడత ఏంటో. ఏరా ఫ్రాడు, ఇదిగో ఇచ్చేస్తాను, అదిగో ఇచ్చేస్తాను అని ఎన్నిసార్లు నాకు పప్పగాలుస్తావురా? ఎక్కడ్రా నా డబ్బు? అన్నా అన్నా, ఇంటి ముందు గొడవ చేయదు, ఇచ్చేస్తాను. డ్రామా ఆడొద్దు. ఆటో తీసుకెళ్లేటప్పుడు ఏం చెప్పావు? డబ్బు మొత్తం ఒకేసారి కడతానని చెప్పావు. ఆ తర్వాత ఏం చెప్పావు? నెల నెలా కడతానన్నావు. 2 నెలలైంది, ఏం కట్టావు నా పాడి? అది తాదన్నా, నెల రోజు నుంచి మా ఆవిడ ఉద్యోగానికి వెళ్ళడం లేదు. పెళ్ళాన్ని చెబితే వినాలి, పెళ్ళాన్ని తెస్తే తినాలి అని సినిమా కథలు నా దగ్గర చెప్పొద్దు. డబ్బు కట్టి ఆటో పట్టుకెళ్ళు. అన్న, నువ్వు ఇప్పుడు ఆటో తీసుకెళ్ళిపోయావంటే మా ఆవిడ నువ్వు చీప్గా చూస్తుంది. ఆహా, ఇప్పుడు నేను ఈ ఆటో తీసుకెళ్ళకపోతే మా ఆవిడ నన్ను మరీ చీప్గా చూస్తుంది. ప్లీజ్ అన్నా. నా కొడుకు ఇంత రాత్రి వేళ ఈ సైడ్ ఎందుకు రమ్మన్నట్టు? వాడు అసలే కిరికిరిగాడు. చెబుతా, హే 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 హే.
నిన్నెల్లా మెర్చిపోతుంది. సాటిలేని సుందరాంగివి దాంత సదీయ సోకు విలువ తెలుసుకుంటే చిల్లరంత కొల్ల కొడితే దాంత సచక్క చింత పువ్వు చెవిన పెడితే లక్ష్మి కన్నదాన్ని రోజిమ్మడమా అమ్మ డ్రెస్సు వేసినాను స్విచ్ బాక్స్ తెచ్చినాను చూసి ఆరగించరు చూసి ఆవు రావు నన్ను మెట్టి పోపు వేసి చింత చిగురు పప్పు తెచ్చా పప్పు చెట్టు తెచ్చి ఇంటి మందు కొట్టే పిల్లదాన్ని బయట గుడ్డ రట్టు చేయవచ్చా అందగాడు ఉండగా అమ్మ దొంగ ఆ మందులోడు ఎందుకే బుజ్జి మంగ వన్నె కాడు ఉండగా మల్ల చెడు ఈ బట్టలోడు ఎందుకే వెప్ప మంట సాటిలేని సుందరాంగివే దాంత సతీయ సోకు విలువ తెలుసుకుంటే చివరంత కొల్ల పెడితే దాంత సజక చింత పువ్వు చెవిన పెడితే అరటి బోధ లాంటి కాళ్ళు చూస్తే ఒళ్ళు చల్లు చెప్పకుండా పుట్టుకొచ్చి పిల్ల యమ పిల్ల లేత వెన్న ముద్ద లాంటి ఆడదాని బొగ్గ అరి చూసినాక ఎవడైనా లగోలగోలగా చూసి మందులోని మరగ దేస్త చిట్టి పర్సు చేత పెడత చలో 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 సాకు లేని సుందరంగివే దాంత సరే సోకు విలువ తెలుసుకుంటే చిల్లరంత పొల్ల కొడితే దాంత సుజగ చిన్న భూషమిన పెడితే జ్యోతిలక్ష్మి కన్నదాన్ని రోని చిమ్మడ మా అమ్మ డ్రెస్సు వేసినాను తెచ్చినాను రోజురంగా చోట్టు చూసి ఆరగించరు ఈ పాటితో మా ముసలోడు స్టాప్ బ్లాక్ లో మాయమయ్యి అత్తడు మన ఆవిళ్లతో మనం వేరే ఆడదంతో తులుతున్నామని చెప్పే ఉంటాడు. దీంతో మన వల్లే వాళ్ళమ్మ చచ్చిపోయింది అన్న ఫీలింగ్ కలగకుండా ఉంటుంది. మన ప్లాన్ కి ఎవరైనా సరే సభాష అనాల్సిందే. సాటి లేని సుందరంగే దాంత సరే సోకు విలువ తెలుసుకుంటే ఆపండి. ఇంత వయసు వచ్చింది బుద్ధి లేదా నీతో? నీకన్నా ఎక్కువ ఊపు తింటున్నాను రా చాలా. ఆ ముసరితో నీకే పదే సిగ్గులేదు? నీ దగ్గర ఒట్టి మాటలే తప్ప ఇంకేం లేదు. చప్పట్లు కొడుతున్నావా? సిగ్గులేదు? కన్న తండ్రివి నువ్వు ఇక్కడ ఉండగానే వాళ్ళ మామగారి చేత ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తుంది కన్న కొడుకు. ఎవరు కట్ చేస్తేవిటయ్యా? ఒరే శంకరావు, నిన్ను ఇంత ఇన్సల్ట్ చేసిన తర్వాత కూడా ఇంకా నీ కొడుకు నువ్వు సపోర్ట్ చేస్తున్నావంటే వాడు నీకేదో చేతబడి చేసి ఉంటాడు. నువ్వను రా. బ్రదర్స్, మనకి తలా 10 లక్షల రూపాయలు ఇవ్వలేదు కానీ మామగారు
తొడుత్తు చేత లక్షలు లక్షలు పెట్టి ఫ్యాక్టరీ తట్టిస్తాడా? అంటే మన నోట్లో నాలుక లేదనేగా, మనం తోడా ఆస్తిలో వాటా అడుగుదాం. అప్పుడు గానే డిప్లమై చెప్పుతో కొట్టి బయటికి గెంటాడు. మనం ఏమైనా ఆయన పుట్టావా ఆస్తిలో వాటడానికి? మనం ఆయనతో పుట్టవా, కానీ మన పిల్లలు ఆయనతో పుట్టారుగా. అయితే ఇప్పుడు మగపిల్లలతో పాటు ఆడపిల్లలతో కూడా ఆస్తిలో సమాన భాగం ఉందని చట్టం చెబుతోంది. అయితే మన మాంగారుకున్న రెండేళ్లలో మన పిల్లల వాట కూడా కావాలని కోర్టులో కేసేద్దాం. ఇంట్లోనే కాదు ఫ్యాక్టరీలో కూడా వాట అడుగుదాం. అంతవరకు బ్రహ్మాండంగా ఉంది. దాని ఇందుతో మన పిల్లలు ఒప్పుతుంటారా? ఆడ కూడా నిద్రపోతున్నప్పుడు వాడు చేయి తీసుకొని ఇంకు పూసేసి ఎలుముద్ర పెట్టేసుకుందాం. నీ మున్సిపాలిటీ బుద్ధి పోనిచ్చుతున్నావు తాదు. వాళ్ళు బాగా చదువుతున్న వాళ్ళు తదా, సంతతాలు పెడితేనే చెల్లుతుంది. అయితే మన పిల్లల వాళ్ళని ఐసు చేసి అమ్మ కూడా ఉండుంటే మనకు కాస్త అండగా ఉండేది. ఇప్పుడు అమ్మ కూడా చనిపోయింది, మనకెవరూ లేరని మన భర్తలు మనల్ని సాధించుకు తినడం మొదలు పెడతారు. కవితను కూడా మన పక్కనే ఇల్లు అద్దెకి తీసుకుని వచ్చేయమంటే మనకు కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా. అందుకు ఆమె భర్త ఒప్పుకోవాలిగా. ఎందుకు ఒప్పుకోడు? అపూర్వ సహోదరులాగా అందరం కలిసి ఉంటాం. మీ అక్క చెల్లెలంతా కలిసి ఉంటే మాకు పిచ్చ హ్యాపీ పోపుల డబ్బాలాగా. రే నా ప్యాకెట్ ఇచ్చేరా. నీకు ఇష్టమని చికెన్ బిర్యానీ తెచ్చాను, అంతా నువ్వే తినేక కడుపులో ఉన్న కపిల్ దేవ్ కూడా కష్టపెట్టు. నేను నీ కోసం బిర్యానీ ఒకటే కాదు చికెన్ పూకోడి కూడా తెచ్చా. చూసావా, నువ్వు అంటే నాకు ఎంత ప్రేమ, నా బంగారం, నా కొండ. ఈ శుభ్రంగా తినేసి చేతులు కడుక్కొని ఈ సొక్కకి కుడిసేసి ఈ పేపర్ మీద పూ సంతకం పెట్టు. నువ్వు కూడా ఈ పేపర్ మీద చెగోడిలా చిన్న సంతకం పెట్టవా? సంతకమా? ఎందుకు? ఎందుకు? మా పిల్లలకి అవమానం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటావా? మీ అమ్మ మీకోసం డబ్బడడానికి వెళ్తే తల్లి అన్న అభిమానం కూడా లేకుండా మీ అమ్మ సాగు కారణమైన వాడిని ఊరికే వదులుతావా? మాకు ఒక పైసా కూడా ఇవ్వకుండా మీ తమ్ముడికి లక్షలు లక్షలు పెట్టి ఫ్యాక్టరీ కట్టిస్తాడా? ఆ పగ మీద చూసుకోవద్దు. వాళ్ళని కోర్టుకి ఇచ్చి మీకు రావాల్సిన ఆస్తి మీద తీసుకుంటారు అంతే. అందుకే సంతకం. ఆస్తిలో కూడా ఆడపిల్లకి హక్కు ఉంది. ఏ పర్లేదు, ధైర్యంగా పెట్టేయండి. నేనున్నాను, వాడున్నాడు, ఆటవాడున్నాడు. ఏంటి టిచింగ్ చేస్తారు? బోటింగ్ పెట్టాం. మా నాన్న మమ్మల్ని అవమానించినా సరే, మాకు ఆస్తులు ఇవ్వకపోయినా సరే మా నాన్న మీద కేసు పెట్టాం. అవును, మమ్మల్ని కని పెంచి ఎంత వాళ్ళు చేసినా వాళ్ళ మీద కేసు పెట్టమంటారా? మేము పెట్టమంటే పెట్టాం. పెట్టరా? పెట్టాం. మా కుటుంబ గౌరవాన్ని మంట కలపం. పెట్టరా? పెట్టను. అయితే బిర్యానీ లేకపోతే ఏంటయ్యా సంతకాలు పెట్టడానికి బిర్యానీ ఎందుకు దండగా? మొగుళ్ళు పని పెడ లేకుండా దేవరసాగర్ రోడ్డు మీద తిరుగుతుంటే అది పిల్లలకి అవమానం కదూ. అప్పులను కనిపించకుండా దాకుడు మొదలాడుతుంటే అది పిల్లలకి అవమానం కదూ. వాడు బాబు మీద కేసు పెడుతుంటే పెద్ద అవమానం అయిపోయిందట. నువ్వు కుక్కలా గడిచేస్తే బొడ్డు చుట్టూ 16 ఇంజక్షన్లు ఇప్పించాలి. అదో బొక్కలో బొక్క ఇది పాయింట్. ఇలాంటప్పుడే మన బ్రెయిన్ మన ఆటో వాడి బ్రెయిన్ లో పనిచేయాలిరా. సంతకం పెట్టమని ఖరాఖండిగా చెప్పేస్తుంటే ఇంకే బ్రెయిన్ పనిచేస్తుంది నా పేరు. అది కాదురా, 4 రోజులు పసులు పెట్టామనుకో, మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాం, ఎలా సంతకం పెట్టమంటే అలా పెడతామని వాళ్లే మన కాళ్ళు పెట్టుకుంటారు. అబ్బా అబ్బా, నీ బ్రెయిన్ లో కూడా పూర్ణం ఉందన్నయ్యా. ఏంటి పెద్దరు అంకెలేస్తున్నారు? మా నాన్న ఆస్తిలో వాట అడగడానికి మీకేం హక్కు ఉంది? ఓతే ఓతే, నాతో హత్తు లేదు, నీతుందిగా, నువ్వు అడగొచ్చుగా. ఆస్తిలో హక్కుల సంగతి నాకు తెలుసు, ఎవరి మీద ఎప్పుడు ఎలా ప్రొసీడ్ అవ్వాలో కూడా తెలుసు. డబ్బు కోసం మీ వెలితి బుద్ధి ప్రదర్శించకండి. అబ్బా, అటు ఉద్యోగాన్ని తీవెళ్ళం, ఇటు ఆస్తి తేవు, ఇత నువ్వేంటి ఇంట్లో? పనికిరాని చీపురు కట్టని కూలపడుండే ఖాళీ బియ్యపు డబ్బాని ఏంటంట? కృష్ణ, నువ్వు ఆ పిల్లతో వాదించలేవు గాని నోరు మూసుకో. ఏంటి మూసే? చక్కగా ఉద్యోగం చేసుకుంటున్న పిల్లాన్ని చేసుకుని లేకుండా చేసావు. ఇవాళ రేపో ఉద్యోగానికి వెళ్దాం అనుకుంటే నువ్వొచ్చి అక్కడ సంతకం పెట్టు ఇక్కడ సంతకం పెట్టు అంటూ నీ కక్కుర్తి బుద్ధి చూపించి మొత్తానికి మోసం చేసావు. ఎరా వెళ్ళినట్టే వెళ్ళి మామగారింట్లో మకం పెట్టావు. వయసు వచ్చిన పిల్ల ఇంట్లో ఉంది, పైగా దానికి ఒంట్లో బాగాలేదు, దాని మంచి జడ్డ చూసుకోవాల్సిన బాధ్యత నీకులేదా? నేను మాత్రం ఎన్నింటికి ఏడవన్నా, మా మామగారు మా మరదలకి పెళ్లి పెట్టుకున్నారు, అన్ని ఏర్పాట్లు నన్ను దగ్గర నుండి చూసుకోమన్నారు. మీ మామగారు పనులు చూసుకోవాల్సిందే కాదన్ను, మీ అమ్మ చావుకొచ్చిన మీ అక్కలు చెల్లి కోపగించుకుని వెళ్ళి దాని దినానికి కూడా రాలేదు. పైగా మనం కూడా వాళ్ళ మంచి చెట్ల చుట్టూ మానేశాం. పెద్దక్క 7 నెలలు, దానికి సీమంతం చేయాలి, పుట్టికి తీసుకురావాలి. మీ మూడు పిల్లలిద్దరు వెళ్ళి అక్కడ కూర్చుంటే ఇక్కడ ఈ పనులన్నీ ఎవరు చేస్తారా? రేపు మంచి రోజు, ఇద్దరు వెళ్ళి అక్కని తీసుకొద్దాం. ఆ పొరుళ్ళ గిరులు మనం ఎక్కడ పోయించగలం నాన్న? అసలే అమ్మలేదు.
మీ అమ్మ లేకపోయినా మనకు తప్పదు కదరా. మావిడికి లాంటి చాకరీలు చేసే అలవాటు లేదు. పురుటికి కావలిస్తే ఖర్చులకు డబ్బులు ఇచ్చేద్దాం, కానీ ఇక్కడ తీసుకురావడం గట్రా పెట్టుకోవద్దు. రే, తోడ పుట్టినవాడు మాట్లాడాల్సిన మాట అనేది దానికి తొలి కానుపురా. పురిటికి పుట్టింటికి తీసుకురావడమే సాంప్రదాయం. అటువంటి సాంప్రదాయాలు అవి నాకు తెలియదు. మా మరదలి పెళ్లి పూర్తయ్యే వరకు నేను మీ కోడలు అక్కడే ఉండాలి. పదవి పోదాం. రే, ఆగరా. సొంత అక్క పురిటి కంటే మీ మరదలి పెళ్లి ఎక్కువైందా నీకు? అక్కా చెల్లెల వల్ల ఏం కలిసి వస్తుంది బూడిదే. మా మామగారి వల్ల ఫ్యాక్టరీ వచ్చింది, 10 మందిలో పరపతి పెరిగింది. మిగతా వాళ్ళు ఎలా పోయినా నాకు అనవసరం. అమ్మా, ఇక్కడ కవిత అనే అమ్మాయి ఉంటుంది. మేనేజర్ కవిత గారా? ఆఫీస్ రూమ్ లో ఉంటారు సార్. వారి అక్కగారు ఇక్కడే ఉన్నారు, మాట్లాడతారండి. నువ్వు ఇక్కడ పనిచేస్తున్నావా? చేయకేం చేయాలి, బ్రతకడానికి ఏదో ఒకటి చేయాలిగా. మేము కష్టపడి పని చేస్తేనే మా మొగుళ్ళు మాకు తిండి పెడతారు. నువ్వు రా, మన పని చూసుకుందా. వాళ్ళు ఇంతకు తెగిస్తారనుకోలేదమ్మా. ముందు నువ్వు నేను కవిత కలిసి అక్కయ్యకి సీమంతం చేద్దాం, ఆ తర్వాత అన్ని విషయాలు నేను చూస్తానుగా. ఇప్పుడు అక్కకు సీమంతో ఒకటే లోటు. మాకు ఎవరి దయాదాక్షిణ్యాలు అక్కర్లేదు. మా అమ్మ మీ కాళ్ళ వేళ్ల పడి మాకు 4 ముక్కలు చెప్పించింది, దాంతో మా బతుకులేమో మేము బతుకుతున్నాం. మీరు వచ్చిన పని ఏదో చూసుకుని మీరు వెళ్ళండి. కూతురికి సీమంతం కూడా చేయలేని చవట వేదం కింద జమ కడతారమ్మా ఊళ్ళో వాళ్ళు. తల్లి లేని పిల్లల్ని అనాథల్ని చేసి పడేశాడు అని నా మొహాన ఉమ్మేస్తారమ్మా. మేం ప్రాణాలతో ఉండగా మాకెవరు సహాయం అక్కర్లేదు. మీకంతగా సహాయం చేయాలనిపిస్తే మేం చచ్చాక చివరిసారిగా మా మొహాన పడేస్తారు గుడ్డ, అది మాత్రం వేయండి, అంతే చాలు. మమ్మల్ని రోడ్డు పాలు చేసినట్టు ఆ చిన్నదాన్ని కూడా రోడ్డు పాలు చేయకండి. అది కూడా మీ వల్ల కాదనుకుంటే మా దగ్గర వదిలేయండి. ఏదైనా ఉద్యోగం ఇప్పించుకుని దాన్ని కాపాడుకుంటాం. పదండి. తమ్ముడు, ఎంత పొద్దెక్కినా మన పెళ్ళాలు రాలేదంటే వాళ్ళ మదర్స్ హౌస్ దగ్గర వెళ్ళి ఉంటారంటవా? మదర్ ఫట్ కదా, ఉన్నది ఫాదర్ హౌస్, అక్కడికి వెళ్ళమని ఒట్టేసుకున్నారు కదా. మరి ఆటో వాడి ఇంటికి గానీ వెళ్ళి ఉంటారంటావా? వాడు మరి పార్టీలు చేరాడు కదా, వీళ్ళెందుకు అక్కడ చేరిస్తాడు? నువ్వు మనిషి పెరిగావు కానీ బ్రెయిన్ పెరగలేదా నీ అబ్బా. పొద్దున్నే సంతకాలు పెట్టమని పట్టుపట్టాం కదా, కొంపదీసి రైలు పట్టాల మీద తలకాయలు గానీ పెట్టేశారేమోరా. వాళ్ళు రైలు పట్టాల మీద తలకాయ? వాళ్ళు అసలే పోలందేవులు. ఏదో రోజు నీ తలకాయ నా తలకాయ తీసుకెళ్లి రైలు పట్టాలని పెట్టేస్తారు. 100 పెట్లు గూడ్స్ బండి పోసుకుంటూ స్పీడ్ గా వచ్చేసి మన తలకాయ మించి ఎక్కేస్తుంది. 2 తలకాయలు లక్ష్మీ బొమ్మల బడేలు పేలి 2 తలకాయలు పక్కనే ఉండి నవ్వుకుంటాయి. వాళ్ళు వాకింగ్ చూస్తుంటే ఏదో 5-star హోటల్కి వెళ్ళి బాగా మెక్కొత్తటం కదా. రానే నా ఏది, మా ఆవిడికి డ్రైనేజ్ బద్దలైపోద్ది. నా చేతిప్పుడు తెలియదు కదా, మడతలో మడతలడిపోద్ది. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారే? నాది కూడా దిక్కొచ్చాను. ఎక్కడ ఊరేగి వస్తున్నారు? ఆడది బయటికి వెళ్ళి వస్తే ఊరేగి వస్తున్నట్టేనా? ఆడది తిరిగి చేరింది, మగాడు తిరక్క చెడ్డాడు అని చెప్పింది మా మేనత్త. మేనత్తలేదు మేనమేలేదు, నువ్వు వస్తావా? బంత ఆడుకోవాల్సిన టైంలో బతిమడతావట. ఏయ్, సరిగ్గా సమాధానం చెప్పలేదు. వాటర్ ట్యాంకర్ లీక్ అయిపోయి లీక్ అయిపోద్ది, ముఖ్యం నుంచి రక్కటం. నాది కూడా అదే కొచ్చాను, చెప్ప. ఉద్యోగానికి వెళ్ళి వస్తున్నావు? ఉద్యోగానికి? అలా మొహం మీద కూర్చుంటు సమాధానం చెప్తుంటే చూస్తూ ఊరుకుంటావట, సిగ్గులేదు? ఒసే నిన్ను చెయ్యి ఎత్తామంటే మళ్ళీ ఎత్తడానికి చెయ్యి ఉండదు. మాకు తిండి పెట్టడం దండగానవు కదా, ఇదిగో ఈ 30 రూపాయలు తీసుకొని మడిచి జోబులో పెట్టుకో. ఏమయ్యా, నీ పెళ్ళ అంత చీప్గా పెంట మీద ఏగని చూస్తూ చూస్తుంటే చూస్తూ ఊరుకుంటావట, సిగ్గులేదు? ఏంటే ఇదిగో, నా మెల్లో తాళి కట్టిన పాపానికి ఒక 10, నాకు తిండి పెట్టినందుకు ఒక 10, నీకు మీ అమ్మకు దండగా తిండి పెట్టినందుకు ఒక 10, టోటల్ గా 30 రూపీస్ మింగు. మరి దానికో నీ డబాయింపు డబ్బా కబుర్లు నా దగ్గర కాదు. ఈ రోజు నుంచి నేను రోజు ఇల్లు తుడిస్తే నువ్వు రోజు ఇల్లు తుడవాలి, నేను రోజు బట్టలు ఉతికితే నువ్వు రోజు బట్టలు ఉతకాలి, నేను రోజు వంట చేస్తే నువ్వు రోజు వంట చేయాలి. ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది, నా పర్మిషన్ లేకుండా నా పక్కలో నువ్వు పడుకోకూడదు. ఇవాళ నువ్వు అయిపోయావే, నిన్ను కొట్టిన చోట కొట్టకుండా కస కస అని పడకపోతే
నా మూతి మీద ఎంట్రుకులు ఎంట్రుకులు కదే, ఇవాళ అయిపోయావు కాస్త నీయమ్మా బా. దాన్ని పటక్ పటక్ అని కొట్టినప్పుడు నువ్వు కానీ లోపలికి వచ్చావో నువ్వు పటక్ అయిపోతావు. పటక్ అయిపోతాను బాబు. అదే నేను లోపల అరిచినా గొడవ పెట్టినా ఏం చేసినా తలుపు తీయడానికి వీల్లేదు. పటక్ అయిపోతానని గుర్తుంచుకుంటాను బాబు. అమ్మా ఆఫ్టర్ ఆల్ వంటడు ముందు 30 రూపాయలు నా మొహం మీద పడేసి వంట చెయ్యి ఇల్లు తుడు పట్టలుసుకోమని ఆర్డర్ ఇస్తావా? అసలు నన్ను ఎవరనుకుంటావే? కూర్చోటివే కొట్టదు. ఏంటే బెదిరిస్తున్నావు? నువ్వు ఏమైనా కథలు వచ్చిన కనకడ అనుకుంటున్నావా? అదే ఇప్పుడు నేను చెయ్యకపోతాను. అదే చెయ్యకపోతాను. చట్టకుంటి ఏంది పటక్ అయిపోతాను. ఇప్పుడు నేనే చేస్తాను చూడు. నన్ను కొడతావరా నువ్వు? ఇంకా నేను ఊరుకోను. ఎంత పొగరే నీకు? నీకు తిండి పెట్టినందుకు నాకు డబ్బులు ఇస్తావా? నిన్ను నీ బెదిరింపు వ్యవహారాలు నా దగ్గర పెట్టుకోకు. ఎప్పుడైతే నా చెయ్యి పట్టుకునే ధైర్యం నీకు వచ్చిందో నువ్వు ఈ కొంపలా ఉండడానికి వీల్లేదు. వెళ్ళా. నువ్వే ఉన్న నన్నింట్లోంచి వెళ్ళమంటారు. ఇది నా ఇల్లు, నాతో పెట్టుకోకు. ఏమైంది? నువ్వు అసలు కండ తల్లిదేనా? నీ కొడుకు నీ కోడలు కొడుతుంటే తూ తూరుకుంటావా? తెలుసా ఏం బ్రదరు, మీ ఆవిడ కూడా నీకు నేతిగారు ఎట్టిందా? అంటే నువ్వు కూడా నేతిగారులు తిన్నావు అన్నమాట. వంటకి మంట, పంటకి పెంట, కరెక్ట్ కుదిరిందనమాట. బ్రదరు నాదో చెత్త డౌట్ అడగరా. ఉడియల్లంటే ఐడియా ఇస్తాను. ఏదో ప్లాన్ ప్రకారంగా లేడీస్ వార్ మొదలైంది ముందని అనుమానం. నెల్లూరులో సారా ఉద్యోగం ఇలాగే మొదలయ్యి స్టేడంతా పాకింది. అలా వారు మొదలవ్వకుండా మధ్యలో సెంటర్ లోనే కట్ చేయాలి. లేకపోతే నీ డ్రైనేజ్ నా డ్రైనేజ్ బద్దలు అయిపోద్ది. అబ్బో ఆటో వాడుస్తున్నాడు తమ్ముడు. మన ఇద్దరం పెళ్ళాలి చేత నేతిగా ఉన్న విషయం లీక్ అవద్దురా? బాలే వాడవే, నేనెందుకు లీక్ అవుతాను? చెత్త లీక్ అవను. హెడ్ క్లీన్ చేసుకో చాలు శాఖరే. తమ్ముడు మొహం ఏమిటి అలా ఉంది? మాడిపోయిన మినపట్టలాగా. బుద్ధి పోనించుకోలేదు. మాడిపోయిన మినపట్ట కాదు, అరిపోయిన చీపురు కట్ట అని చెప్పు. ఏ తమ్ముడనే, నీ పిల్ల జై కొట్టిందా చీ కొట్టిందా? చీపురు కట్టలో కొట్టిందా? 30 రూపాయలు సంపాదించి మన పిల్లలే మనం ఎరగొట్టారు. తమ్ముడనే పిల్ల నెలకి 3000 రూపాయలు సంపాదిస్తుంది. తుక్కు రేపేసి నా పెళ్ళం సంతతం పెట్టనందుకు నాతేం బాధ లేదు. కానీ ఇంత తాలో నా ఫుడ్ తిన్న మా డాడీ వెన్నుపోటు పొడిచేశాడు, అందుతే నాకు వర్రీగా ఉంది. వర్రీని కూడా కర్రీ అనుకుని సర్దుకుపోవాలి తమ్ముడు. వాళ్ళింత తెగించడానికి కారణం ఏమై ఉంటుందో తెలుసా? వాళ్ళ సంపాదన. దానికి స్పీడ్ బ్రేకర్ వేసేస్తే అప్పుడేం చేస్తారు? పొయ్యి కింద నుంచి మంట లాగేస్తే నూనె లాగుతుంది, చచ్చినట్టు మన దారికి వస్తారు. బాత్రూమ్ లో పైప్ కట్టేస్తే ఏం పెట్టి కట్టుకుంటారు? మనం రేపే వాళ్ళు పనిచేసే ఆఫీసుకు వెళుతున్నాం. వాళ్ళ మేనేజర్ ని 4 వాళ్ళ ఉద్యోగాలు డిస్మిస్ చేయమని అడుగుతున్నాం. హలో, ఏంటి కరాటే ఫంక్షన్? ఇంతకాలం పోలీస్ ఆఫీసర్ గా పనిచేసిన వాడిని నేను, తప్పకుండా వస్తాను. షూర్. మీరెవరయ్యా? కూర్చునే కుర్చీలో కాళ్ళు పెట్టి నిలబడ్డారు. కాళ్ళు తీసి బుద్ధిగా కూర్చోండి ప్లీజ్. ఈ ప్లీజులు ఫీజులు మా దగ్గర తుదరవు. మర్యాదగా మా ముగ్గురు పెళ్ళాలకి ఊర్సింగ్ ఆర్డర్స్ ఇచ్చేయండి. అండి చెత్తమని ఆగమరేదట్రా. ఎరా నా పెళ్ళని నీ దగ్గర పెట్టుకుంటావా? పెట్టుకున్న ముందు ముగ్గురు ఎదవండి అన్నారు కదా, నన్ను అడగాల్సిన అవసరం లేదు నీకు. నీలాంటి వాళ్ళు మా పెళ్ళాలని ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మమ్మల్ని పొయ్యిలో బూడిదలాగా తీసేవతల మారేస్తున్నారు.
నువ్వు ఆ ముష్టి 30 రూపాయలు ఇవ్వకపోతే మా పిల్లలు మమ్మల్ని కులికాలలో పెట్టి పందులు కొట్టినట్టు కొట్టేవాళ్ళ. ఏంట్రా ఏంటా చూపు, రొయ్యలా మీసం పెంచావు కానీ దానికి రోషం లేదు, దున్నపోతలా శరీరం పెంచావు కానీ దానికి సిగ్గు శరం ఏది లేదు. మిస్టర్ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఏంటి నీతు రెస్పెక్ట్ ఇచ్చేది? కేర్ బాత్స్ మీసం తచ్చే సోదరు పరేస్తానంతే. నీ డ్రైనేజ్ పదలగొట్ట ముందే మా పిల్లలు కళ్యాణి కస్తూరి కవితల ఉద్యోగాన్ని కత్తి పేరుతో కోసవతల బారే లేదా? ఓహో ఇప్పుడు అర్థమైంది, మీరెవరో మీ హిస్టరీ ఏమిటో. ఏం అర్థమైంది నీతు? నీ హిస్టరీను నా ఆటోబయోగ్రఫీ. అదేం కాదు, మీరు ముగ్గురు వాళ్ళ మొగుళ్ళని. ఎస్ మే ఇంటి మొగుళ్ళం. ఆ విషయం మా పెళ్ళాలకి ఉద్యోగాలు ఇవ్వడానికి ముందు ఆలోచించుండాల్సింది. అవన్నీ తెలుసుకుంటే ఇవాళ నీ రేషన్ కార్డు చిరిగిపోయేది కాదుగా, నీ పేరు ఓటర్ లిస్ట్ లో చిరిగిపోయే కాదుగా. అందుతని వెంటనే వెళ్ళి మా పెళ్ళాల ఉద్యోగాలు పీతే వెళ్ళా. ఏంటి ఏంట్రా అత్తడే చూస్తూ నిలబడ్డావు? నిన్ను వెంటనే మర్డర్ చేసేసి తోట్లింగాల రేపు తెల్లి స్నానం చేసేస్తాను రే. చొక్కా అయిపోతున్నాడేమిట్రా, ఆఫీసులోనే షేఖ అయిపెట్టి స్నానం చేస్తాడా ఏంటి? ఆ పాడి ఏంట్రా, మున్సిపాలిటీ వాటర్ ట్యాంక్లా ఎలా పెంచేసావు? ఇదిగా ఒక్కడో ముగ్గురిని కలిపి కొట్టడం రూల్ చెప్పు. ఏంట్రా ఇంతసేపు మీరు చేసిన ఆగడాలు ఓపికగా భరిస్తుంటే పిచ్చి కుక్కలాగా తెగరెచ్చిపోతున్నారు. పెళ్ళాలవి తిండి పెట్టలేని దద్దమ్మలేని ఉద్యోగాలు ఇస్తే నా మీదే మీరు తిరగబడతారా? మీ తోలు ఒలిచేస్తాను. ఏంట్రా ఫైల్ చూపుతావా? మీరు జెంట్లమెన్, నేను జెంట్లమెన్, జెంట్లమెన్స్ జెంట్లమెన్స్ తోర్చుని మాట్లాడుతుంటారు కదా. ఇది జెంట్లమెన్ చేసే పని? జెంట్లమెన్ గ్లోబ్ తిప్పేది. ఇప్పుడు మీ ఉభయలు అన్ని విషయాలు డీటెయిల్ గా మాట్లాడుకున్నట్టే కదా. ఊహానండి శుభం. ఒరే శంకరం ఈ తాంబూలం అటు తీసుకోండి. శతమానం భవతిశతాయ పురుష శతేంద్రియ ఆయుష్యవేంద్రియే ప్రతిష్టతి. మీరు ఇవ్వండి ఒకసారి పల్లె ముందుకోండి. ముహూర్తాలు పెట్టుకుందాం. ముహూర్తాలు పెట్టుకుందాం. సమ్మతమేనా? సమ్మతమే. శుభం లేవండి. కూర్చోండి అయ్యా. మేము ఉంటాం. నమస్కారం. తాతా బిర్లా అంబానీ. ఎవరన్నా వాళ్ళు? కమలకి పెళ్లి కుదిరింది, పెళ్లి వాళ్ళు నిశ్చితార్థం చేసుకుని వెళ్ళారు. ఆగండి, నడకుండా ఇప్పుడు ఎవరు కుదరచమన్నారు? ఏంట్రా నీకు చెప్పి చేసేది? నువ్వు చేస్తున్నావే నాకు చెప్పి చేస్తున్నావా? తోట పుట్టినకైతే సీమంతం చేయడానికి టైం లేదు నీకు. నిన్ను నమ్మి ఆ పసిపిల్లని ఎలా వదిలిపెట్టను? అందుకే నా ఊపిరిగానే దానికి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాను. నీకు నీ మరదల పెళ్లి ముఖ్యం కదా, వెళ్ళి ఆ పనులు చూసుకో. ఒరే గిరి, మీ నాన్న ఏదో కోపంలో ఉన్నాడు కానీ ఇదిగో వచ్చే నెల 25 తారీఖే మీ చెల్లెలు పెళ్లి ఫిక్స్ అయింది. మంచి సంబంధం, ఓ 100,000 రూపాయలు కట్నం కూడా ఇస్తానని మీ నాన్న ఒప్పుకున్నాను. 100,000 రూపాయలు ఆ మాత్రం ఇవ్వాల్సిందే అన్నో కూడా ఆయనతో చేరి తాళం వేసావా? అది కాదురా. మీ అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటే చేసుకోండి, నాకే అభ్యంతరం లేదు. కానీ 100,000 రూపాయలు కట్నం ఇస్తాను ఎందుకు ఒప్పుకున్నారు? అక్కడికి ఇచ్చినట్టు 30,000 ఇవ్వండి చాలు. తక్కువ కట్నం ఇచ్చి సరైన సంబంధాలు చేయకుండా పిల్లల్ని అవస్థలకు గురి చేశారు. ఇప్పుడు దీన్ని కూడా అలా చేయమంటావా? కనీసం ఇదేనా సుఖపడుతుందని 100,000 రూపాయలు కట్టడానికి ఒప్పుకున్నాను. నీ పడి నువ్వు ఒప్పుకుంటే సరిపోయిందా? 30,000కు మించి ఒక్క పైసా కూడా ఇవ్వను. రాయ్ నువ్వెవడరా ఇవ్వడానికి? నేను కష్టపడి సంపాదించిన ఆస్తి ఉంది, అది అమ్మి దాన్ని పెళ్లి చేస్తాను. చేస్తావు చేస్తావు, ఎందుకు చేయవు? ఏ రోజైతే నేను నీ కొడుకుగా పుట్టానో ఆ రోజే ఈ ఆస్తి అంతా నాదైంది. ఇంతకంటే ఎక్కువగా మాట్లాడమంటే మర్యాద దక్కదు. జాగ్రత్త. వంకర శాస్త్రి, ఇది నీకు సంబంధం లేని విషయం, మర్యాదగా బయటికి పో. కోట్ల కోట్లు సంపాదించిన వాళ్ళే కొడుకుల ముందు నోరు మూసుకుని కూర్చుంటుంటే పది ఏంటండి రకెలేస్తున్నాడు? అసలే నాకేమిచ్చాడని ఈ బోడి కొంప తప్ప. బోడి కొంపే దాన్ని చూపించగలయ్యా? ఆ ఎమ్మెల్యే కూతురుని పెళ్లి చేస్తున్నావు, నీ ఫ్యాక్టరీ కూడా పెట్టుకున్నావు. రే వంకర శాస్త్రి,
ఇక నా కళ్ళ ముందు కనిపించావో డబ్బులు తింటావు, పోరా బయటికి. అన్న కొడుకుని ఊరుకుంటుంటే అందరూ మీకు చేయిస్తావా? నన్నే కొడతావా? ఈ క్షణం నుంచి ఇల్లు నాది, పో బయటికి. నాన్న మీద ఇంకొకసారి చేయొద్దని మర్యాద రాకదు. నా ఇంట్లో ఉంటూ నన్నే బయటికి ఎట్టుతావురా? ఇది నీ ఇల్లా, ఏనాడైతే పత్రాల మీద సంతకం పెట్టావో ఆనాడే ఇల్లు నాదైంది, పో బయటికి. దుర్మార్గుడు, నువ్వు కొండంత అండగా ఉంటావు అనుకున్నానురా? నా నమ్మకాన్ని మట్టిలో కలిపావు కదరా. ఎన్నిసార్లు చెప్పాలి బడికి పో? మనిషి జన్మ ఎత్తితే మళ్ళీ గుమ్మం తొక్కద్దు. ఉన్నాడు మీ అక్కలు చెల్లి వచ్చారు, బయట నిలబడ్డారు, చాలా కోపంగా ఉన్నారండి. గొడవ పెట్టుకోవడానికే వచ్చుంటారు, చూసుకుందాం రా. ఏంటే అంత కలిసికట్టుగా వచ్చారు? నాను ఎందుకురా బయటికి గెంటేశావు? ఆయన్ని బయటికి పొమ్మనడానికి నువ్వెవడవురా? నిన్నెంతో ప్రేమగా చూసుకునే కన్న తండ్రిని బయటికి గెంటేసి నువ్వు బాగుపడవరా? వాడితే ఏంటి ఎంత మెత్తగా మాట్లాడుతున్నావు? రే చెప్పరా, నాను ఎందుకురా బయటికి గెంటేశావు? అడగడానికి ఎవరు లేరా? నా నీ పొగరు ఎరా, ఆస్తి అంతా దొంగతనంగా రాయించుకున్నావు కదా, ఎవడని చేస్తాడనే అహంకారమా? మర్యాదగా మాట్లాడవే, అది నాకు నా తండ్రికి మధ్య గొడవ, అడగడానికి నువ్వెవరు? మేము అడగకపోతే ఇంకెవరు అడుగుతారా? ఎప్పుడు మీకు పెళ్లిళ్ళు అయిపోయాయో అప్పుడే ఈ ఇంటికి మీకు సంబంధం తెగిపోయింది, ఇక మీదట ఈ ఇంటి గురించి మాట్లాడే అర్హత ఎవ్వరికీ లేదు. ఆడపిల్లకు పుట్టింట్లో మాట్లాడే అర్హత లేదని ఎవరా చెప్పారు? నీకెంత హక్కుందో మాకు అంత హక్కుంది. ఈ ఇంట్లో నువ్వెలా పుట్టావో మేము అలాగే పుట్టాం. ఏరా, మా చెల్లికి 100,000 రూపాయలు ఇవ్వడానికి నువ్వెవడవరా? ఇదంతా నువ్వు సంపాదించిందా? మా నాన్న కష్టపడి సంపాదించింది. కష్టపడి సంపాదించిన వాడిని బయటికి తరమేసిన నీకు మాత్రం ఇంట్లో పనేంట్రా? రారా బయటికి. ఎక్కువగా మాట్లాడమంటే మర్యాద తగ్గదు, పో బయటికి. మమ్మల్ని బయటకు తుంపేవడ్రా? నువ్వు ఉండవే, వాళ్ళకెంత పొగరుంటే నాకెంత ఉండాలి? పిచ్చి పిచ్చిగా వాగారంటే నరికేస్తా. వాళ్ళ బయటకు పొందడో వాడితో మనకంటే మాటలో నడు. పోవే పోతావురా, తొందరలో చూపిస్తా ఇల్లు ఎవరిదో. ఏంటి మీరు చూపించేది, పోండి బయటికి. చూడండి, న్యాయం మారింది, చట్టంలోనూ మార్పులు వచ్చాయి. ఇప్పుడు మగపిల్లలతో పాటు ఆడపిల్లలు కూడా ఆస్తిలో సమాన హక్కులున్నాయి. మీ ఆస్తి మీకు వచ్చేలా చూసే బాధ్యత నాది. ఈ పేపర్ల మీద సంతకం పెట్టండి. ఏంటలుడు ఇలా నోటీసులు దాకా తీసుకొచ్చావు? తోబుటూలు అడిగితే 1,02,00,000 పడేసి వదిలించుందావచ్చు కదా. యు డోంట్ వర్రీ, ఈ కేసులు గీసులు నన్నేం చేయలేవు. ఆస్తంతా మా నాన్న స్వార్జితం, ఆయన స్వదస్తూరితో నాకు రాసిచ్చేశాడు. ఈ ఆస్తి వాళ్ళకెళ్ళడానికి మా తాతల దగ్గర నుంచి వచ్చిందేం కాదుగా. మీ నాన్నకు నీకు రాసిచ్చిన విల్లు క్యాన్సిల్ చేసుకునే హక్కు, తనకిష్టమైన వాళ్ళకు రాసుకునే హక్కు ఆయనకు ఉంది. అలా క్యాన్సిల్ చేసుకుంటే మొత్తం నీ డిపాజిటే గల్లంతవుతుంది. అపోజిషన్ ఎక్కడి నుంచి వచ్చిందో అని తెలుసుకోకపోతే మన సీటు కదిలిపోతుందని మా సీఎం అస్తమానం చెబుతూ ఉండేవాడు. జరిగింది ఏదో జరిగింది, నువ్వు వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంతో కొంత డబ్బిచ్చి కాళ్ళ వేళ పడి వాళ్ళ చేత ఆ పత్రాలు తిరిగి రాయించుకురా. అలాగే మీ చిన్న చెల్లెలి పెళ్లి కూడా మనమే చేసి బోరుడంత ఖర్చు అయిందని జైన్ డైరీలు రాసుకోవచ్చయ్యా. చూడండి అంకల్, దేవుడు మా ముఖాన్ని ఎటు మంచి రాత రాయలేదు, కనీసం మా చెల్లెలికైనా మంచి సంబంధం వచ్చింది. అదే నా జీవితంలో సుఖపడితే మాకంతే చాలు. మేముగ్గురు కలిసి ఎలాగైనా ఈ పెళ్లి చేస్తీరుతాం. మీరు ఓకేనమ్మా, కానీ మీరు చేస్తున్న పనికి ఆ ముగ్గురు మూర్ఖులు, అదే మీ అడ్డగోలు ముగ్గులు ఒప్పుకోవద్దు. వాళ్ళు ఎలాగో అడ్డుపడతారు, మనం వాళ్ళని లైన్ లో పెట్టుకోవాలి. మీ ఇష్టం వచ్చినట్టుగా ఉద్యోగాలకి వెళ్ళిందే తాతుండా, మీ ఓనర్ చేత మమ్మల్ని తుళ్ళబడిపిస్తారా? అబ్బా, ఇత మీదట మీతో మాతో ఏ విధమైన సంబంధం లేదు, విడాతులే. మర్యాదగా మేము కట్టిన తల్లి మా మొహం మీద కొట్టి మీ పుట్టిడికి చెక్కేయండి. ఈయన ఎత్తడికెందుకు వచ్చాడు? మీ కూతుళ్ళు మా కట్టిపెట్టి మమ్మల్ని దగ్గ చేశాడు, ఇప్పుడు ఏం కట్టిపెట్టడానికి వచ్చాడు? పడి కట్లు. ఏదో పెద్ద ప్లాన్ మీదే వచ్చుంటాడు. ఇదిగో రోడ్డు మీద చాలా అసహ్యంగా ఉంటుంది, లోపలికి రండి మాట్లాడుకుందాం. ఆయన అతడు ఉన్నంత వరకు మేము లోపలికి రావండి.
ఓరి మీ దుంపలు తెగ తెల్లవారు లేస్తే ఆయన ఎందుకయ్యా ఆగిపోసుకుంటారు? ఇదిగో కూతుళ్ళను సుఖపెట్టగల మనుషులే వాళ్ళని మిమ్మల్ని వెతికి మరీ అల్లుడుగా చేసుకున్నాడు. అరే తన కళ్ళ ముందే కన్న కూతుళ్ళని ఆ విధంగా అవమానిస్తుంటే ఆ తండ్రి మనసు ఎంత బాధపడుతుందో కాస్తైనా ఆలోచించారా? ఊవానండి. ఏంటండి ఊవానే ఊ తప్ప మరి మా అవమానం గురించి ఎవరిని ఆలోచించాడా? పెద్ద నీతులు చెప్పడానికి వచ్చాడు. ప్రపంచం ఈ నొత్తడే తూతుళ్ళ పెళ్లిళ్ళు చేశాడు, మేం మాత్రం సుతపడుతున్నాం. ఆయన మాకేమి ఇచ్చాడు? ఇస్తానన్న డబ్బు ఇచ్చాడా? ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాడా? ఇంత క్షణంతో ఆయన తడతడానికి వీల్లేదు. చూడండి మా నాన్న మీ పట్ల తప్పే చేసి ఉండొచ్చు, ఇప్పుడైన మానసికంగా నలిగిపోయారు. మా చెల్లెలికి పెళ్లి కూడా నిశ్చయించారు, కానీ మా అన్నయ్య ఆస్తంతా రాయించుకుని ఇంట్లోంచి గెంటేశాడు. ఇప్పుడు ఆ పెళ్లి ఎలా చేయాలో తెలియక కుమిలిపోతున్నారు. చచ్చిన వాణ్ణి చింత బతికిన వాణ్ణి కాలుస్తుందట, అలాగే తనలో తోను కాలిపోతున్నారు. ఇప్పుడు మనం కూడా కాదంటే ఎక్కడికి వెళ్తారు? నాగభైరవ బుచ్చపై సత్రంలో ఉండమను. ఉన్న ఆస్తంతా తొడుతుపై రాసి చేసి తూతురు పెళ్ళరేటప్పటికి డబ్బులు కోసం ప్లాన్ వేసి తడతొచ్చాడా? మీరాయనకి ఏ డబ్బు ఇవ్వక్కర్లేదు. ఆ డబ్బేదో మీ ఉద్యోగాలు చేస్తున్న ఆఫీసులో ఏర్పాటు చేసుకుంటాం. మీరు దగ్గరుండి నడుం కట్టి పెళ్లి జరిపిస్తే చాలు. అవన్నీ ఇప్పుడు ఎందు తండి? అవన్నీ ఎందుతో? ఆయన చిన్న తోత్ర తీసిన ముందు బయట పొమ్మను. మంచి మనిషికో మాట, మంచి కొట్టుకో దెబ్బ అన్నారు. నా వల్ల మీ సంసారంలో గొడవలు వద్దమ్మా. అసలు నేను ఇక్కడికి రాకూడదు, నేను వెళ్ళిపోతాను. ఆగండి అన్న, మేము ఇంతదిగా వాళ్ళని అడుగుతున్నా కొంచెం కూడా మానవత్వం లేకుండా మాట్లాడేవాడితో మాకేం పని? మేము కూడా వచ్చేస్తాం. నిన్నెత్తడ ఉండమని ఎవరు బతిమాలలేదు. పౌరుషం ఉన్న దానివైతే ఈ పాటికి ఎప్పుడో ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయిండే దానివి. ఓయ్ ఎత్తడితే లోపల తెల్లిపోతున్నావు. మీ నాన్నిచ్చిన వెండి బంగారం మూట్లన్నీ మోసి తెల్లిపోతావునా? తట్టు బట్టలతో వచ్చావు, తట్టు బట్టలతో బయట తన్నాడు. మనం ఏమన్నా నచ్చలేట్లా తనపడతా? ఇక్కడ కళ్యాణి కస్తూరి కవితల భర్తలు ఎవరా? జస్ట్ ఇంత ముందు వరకు నేను తవిత హస్బెండ్ ని, నేను కస్తూరి మొగుణ్ణి, నేను కళ్యాణి భర్తని. కానీ ఈనాటి నుంచి మేం ఫ్రీ బర్డ్స్, నో ప్రాబ్లమ్స్. ఇంకో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయిన పెళ్లి కొడుకును. మీ ఏరియా లేదని అమ్మాయి అంటే చెప్పండి, మేము పెళ్లి చేసుకోవడానికి రెడీ. మీ పెళ్ళిళ్ళు ఏం చేస్తారు? అయ్యో సార్, ఎందుకు తోడుతున్నారు సార్? మీ భార్యలు కట్నం తీసుకురాలేదని రాచి రంపాలు పెడతారా? రంపల్లేవు, కొడుకోలేవండి. ఆళ్ళే మమ్మల్ని జిద్దగబాది చొక్క కూడా తిప్పి. మీ కథలు స్క్రీన్ ప్లేలు నా దగ్గర కాదురా, ఇప్పుడే కదా విడాకులు ఇచ్చి మళ్ళీ పెళ్లి చేసుకుంటామన్నారు. అదంతా ఉత్తి కామెడీ సార్, కామెడీ. నా పెళ్ళామంటే నాకు ఎంత ప్రేమో తెలుసా? కావాలంటే చూడండి సార్, ఇదిగో నేను తట్టిన తాళి తలతల ఎలా మెరిసిపోతుందో. నువ్వంటే స్ప్రే గదులు పడిపోయావు, నీరు కూడా తీర్చిచ్చావు. ఇదిగో నీ తాళి. ఇదిగో మా మామగారు ఇక్కడే ఉన్నారు, కావాలంటే ఆయన ఎంక్వైరీ చేస్తోండి. మేమంత బుద్ధిమంతులము. బుద్ధిమంతులు అంటే అర్థం అవ్వలేదా? గాంధీ, బుద్ధుడు, రాముడు ఈ టైప్ అన్నమాట. గురుగారు మీరు కూడా ఏంటండి అట్టా నిలబడ్డారు? మీరన్నా మా గురించి చెప్పండి. మీకు మర్యాదలు లేవని నాకు బాగా తెలుసురా, కమాన్. ఎక్కువ మాట్లాడితే చంపేస్తా. ఎందుకు ఇలా కొడుతున్నారు? ఎందుకు కొడుతున్నానా? కట్నం తేలేదని వాళ్ళు మిమ్మల్ని బాధించినందుకు. మమ్మల్ని బాధ పెడుతున్నారని మీకు అసలు ఎవరు చెప్పారు? మీ అన్నయ్య కంప్లైంట్ ఇచ్చాడు. వాడేవిడండి కంప్లైంట్ ఇవ్వడానికి? కట్టుకున్న పెళ్ళాలో మేమేమైనా కంప్లైంట్ ఇచ్చావా? మర్యాదగా వాళ్ళ క్షమాపణ చెప్పండి, లేకపోతే మీ మీద పరువు నష్టం దావా వేయాల్సి వస్తుంది. ఏంటండి అలా చూస్తున్నారు? క్షమాపణ చెప్తారా లేదా మమ్మల్ని మీ పై ఆఫీసర్లు కలవమంటారా? లా అండ్ ఆర్డర్ మాకు కూడా తెలుసు. సారీ మేడం, మిమ్మల్ని కొట్టడం తప్పే. అది తొట్టడానికి ముందు ఆలోచించాలి. ఎమ్మెల్యే అల్లుడై ఉండి ఇలాంటి పని చేశారు. మీ సిస్టర్స్ వాళ్ళ భర్తలు బాధించట్లేదట, మీ వల్ల మేము ఇన్సల్ట్ అయ్యాం. ఏంటయ్యా ఎంక్వైరీ చేయమంటే మా బాల్ మీద చేసుకున్నామంట? పెద్ద గొప్పడిలే, వెళ్ళవయ్యా. నన్ను క్షమించండి అక్క, బాల్ మిమ్మల్ని బాధలు పెడుతున్నారని తెలిసి ఆ కోపంలో కంప్లైంట్ ఇచ్చాను. మీరు ముగ్గురు ఉద్యోగాలు చేస్తున్నారని తెలిసి నేనంత ఫీల్ అయ్యానో తెలుసా? ఇక నుంచి మీరు ముగ్గురు ఉద్యోగాలు చేయాల్సిన కర్మ లేదు. మీ నలుగురికి 4 లక్షలు తెచ్చాను. అప్పుడేదో డబ్బు టైట్లో ఉండి ఆ టెన్షన్ లేదో అంటే నాన్న కోపంతో వచ్చేశారు. నువ్వు ఏంటన్న కురతనంగా నేను ఏదో అంటే కోపంతో వచ్చాడేనా? ఇరుగు పొరుగు వాళ్ళంతా నన్ను అసహ్యంగా చూస్తున్నారో తెలుసా? నాకు మీరు అక్కడ తప్ప ఇంకెవరున్నారు నాన్న? చూడు
వాళ్ళకి ఇంకా నా మీద కోపం పోలేదు. ఇదిగో ఈ డబ్బు నువ్వే నీ చేతితో తీసుకుని వాళ్ళకి ఇచ్చేసాయి. చిన్న చెల్లి పెళ్లి నేను దగ్గర ఘనంగా జరిపిస్తాను. దీనికి కావలసిన డబ్బు నగలు ఇందులో ఉన్నాయి. ఈ బుద్ధి నీకు ముందే ఉండుంటే ఈ గొడవలన్నీ వచ్చేవి కాదు కదరా. వాళ్ళ ముగ్గురు మన ఆస్తి కోసం కోర్టులో కేసు వేశారంట. ఇదేమన్నా బాగుందా చెప్పు. ఏమా ఇది నిజమా? అవును, మమ్మల్ని తీసి పారేసిన వాడికి మా ఆస్తి మాత్రం ఎందుకు దక్కనివ్వాలి? ఇంటి మీద అప్పు చేసే కదా ఫ్యాక్టరీ కట్టాను. ఇప్పుడు ఈ కేసులు గీసులు అంటే నా ఫ్యాక్టరీ మూసేస్తారు, నేను రోడ్డు మీద పడాలి. గిరి బాధపడకరా. ఈ ఆస్తికి వీళ్ళకి ఏం సంబంధం లేదని దీని మీద సంతకాలు పెట్టమన్నా. వీళ్ళ మంచి చెడ్డలు నేను చూసుకుంటాను. సర్లే ఉండు. ఏదో ఒడిదుడుకులు పడ్డాడు, ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నాడు. వాడు మాత్రం ఎవరు? మీకు తోడపుట్టిన వాడేగా. ఇలా కేసులు పెట్టుకుని కోర్టు పాలవద్దు. ఈ డబ్బులు తీసుకుని ఆ సంతకాలు ఏవో పెట్టండి అమ్మా. నీకేమైనా గుర్తుందా? నాన్నకు కొడుకు దొంగెడుపు చూసి మతిపోయింది అనుకుంటే నీకేమైందే? ఇచ్చేయి, ముందే డబ్బు ఇచ్చేయి. లేనిపోని గొడవలు ఎందుకమ్మా? మీ అందరికీ డబ్బులు ఇచ్చి చెల్లి పెళ్లి ఘనంగా చేస్తానంటున్నాడుగా. ఏంటి వీడు ఘనంగా జరిపించేది తోటకూర కట్ట? నిన్ను మెడపెట్టి బయటకు గింటిన ఈ జిత్తుల వారి నక్కని నువ్వు కూడా నమ్ముతున్నావంటే ఏమనుకోవాలి? మొత్తం ఆస్తంతా కొట్టేయడానికి పెద్ద ప్లాన్ మీద వచ్చుంటాడు. వాడికి నిజంగా ఏ కోసానైనా కొంచెం అభిమానం ఉండుంటే నిశ్చితార్థమైన చెల్లెల్ని బయటకు గింటుతాడా? కన్న తండ్రిని గడప తొక్కదంటాడా? వాడికి అభిమానం లేకపోయినా మాకు ఆత్మాభిమానం ఉంది. అవును, వాడు సంతకాలు పెట్టించుకోవడానికి దొంగ నాటకాలు ఆడుతున్నాడు. ఎవరే నాటకాలు ఆడేది? ఇదేమన్నా మీరు మీ మొగుళ్ళు సంపాదించిన ఆస్తా, మా నాన్న సంపాదించిన ఆస్తా? మర్యాదగా కాగితాల మీద సంతకాలు పెట్టండి, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏంటో నువ్వు చేసేది ఇస్తరాకులు ఈ నిప్పుల కూటికి గదిలేని పోరంబొక్కలు చేసుకుని ఏంటే మీ నిలుగు? నానా నువ్వు చెల్లి నాతో. నువ్వేంటో దాన్ని పెళ్లి చేసింది మామగారి కాళ్ళు నాకే కుక్క. మా మామగారిని ఏమనంటే గుమ్మ పగిలిపోతుంది. గంజి గదిలేని తవటన్నారు తవటన్నారా? దీని పెళ్లి ఎలా చేస్తారో నేను చూస్తాను. వాణ్ణి తొట్టినా వస్తుంది, తొత్తను తొట్టినా వస్తుంది. కవిత, సరైన సమయంలో నువ్వు మా మానాన్ని తాపాడావు. ఇప్పుడు నీ మానాన్ని తాపాడటం నా డ్యూటీ. రెడ్ లైట్ పడినా సరే, గ్రీన్ లైట్ పడకపోయినా సరే దూసుకెళ్ళిపోతా. మా బ్రదర్స్ అందరం కలిసి మీ చెల్లెలు పెళ్లి ఎగ్జిబిషన్ లెవెల్లో. ఆలు మగలు సృష్టించేదే అందమైన ఫ్యామిలీ, అన్నదమ్ములు కలిసి ఉండేదే అచ్చమైన ఫ్యామిలీ, ఆడపిల్లకి పెళ్ళైపోతే అత్త ఇల్లే ఫ్యామిలీ. మగలు సృష్టించేది అందమైన ఫ్యామిలీ, అన్నదమ్ములు కలిసి ఉండేది అచ్చమైన ఫ్యామిలీ.
చెట్టుకి ఆడైనా జామకాయలు కాసేనా బండరాయికి బంధాలేవన్నా కత్తి పీటకి చుట్టాలెవరన్నా అమ్మగారు నాన్నగారు నామం వచ్చిన తాతగారు మామగారు అల్లు మగళ్ళు సృష్టించేదే అందమైన ఫ్యామిలీ అన్నదమ్ములు కలిసి ఉండేదే అచ్చమైన ఫ్యామిలీ ఆడపిల్లకి పెళ్ళైపోతే అత్తయ్య ఇల్లు ఫ్యామిలీ మగలు సృష్టించేది అందమైన ఫ్యామిలీ అన్నదమ్ములు కలిసి ఉండేది అచ్చమైన ఈ ముగ్గురు ఇమీడియట్ గా మీ పెళ్ళాల చేతి ఈ పేపర్ల మీద సంతకాలు పెట్టించివ్వండి పెట్టకపోతే ఈ పెళ్లి జరగదు నీకేం పోయే కాదు వచ్చిందా పాపిస్తాడా నాంగరే మీరు అలా ఉండండి ఈ లుచ్చక బచ్చగాన్ని మేము చూసుకుంటాం మంచిగా మర్యాదగా అడ్డు తప్పుతో లేకపోతే నీ త్లచ్చి ప్లేటు బద్దలైపోతుంది ఏయ్ నా అల్లుడి మీదే చేయి చేసుకుంటారా మీ ముగ్గురు తలకాయలు నేను నరికేస్తాను హరి ఎమ్మెల్యే ఊరి నా డ్రైనేజు నీకేం పండ్ర ఇక్కడ మంచి టైంకి వచ్చేది అవును తూతురు పెళ్లిలో మన బాగా మర్యాద చేశాడు తదా ఇప్పుడు మన మరదల పెళ్లిలో వాడికి తోడా మర్యాద చేయాలి తదా ఏంట్రా వాగుతున్నావు దిక్కులేని కుక్క నేను దిత్తులేని తుత్తనా నువ్వే ముసలి నా అరే బ్రోకరు నువ్వేంటి ఈ అవతారం ఏంటి అవునయ్య బాబు కమిషన్ డబ్బులు కాసిపెట్టి నేను చేయించిన పెళ్లిళ్ళన్నీ సర్వనాశనం అయిపోయి ఆ పాపం నన్ను చుట్టుకొని నా ఇంట్లో దొంగలు పడి సొమ్ము అంతా ఎత్తుకుపోయారు ఇలాంటి 100 పెళ్లిళ్ళకి మంగళ వాయిద్యం వాయిస్తే నా బతుకు మంగళకరంగా ఉంటదని ఓ స్వామి చెప్పాడు అయితే ఆలస్యం ఎందుకంటే వాయించండి వెరీ గుడ్ ఈసారి అయిపోయింది మళ్ళీ కళ్ళు తిరిగేలా కొట్టావు వచ్చేసింది కొడితే కొట్టావు అని థ్యాంక్స్ రే ఇట్లారా No?
చేస్తున్నా వాళ్ళు. గిరి గిరి అంటే నన్ను మోసం చేసి పెళ్లి చేద్దాం చూస్తున్నారా? ఆ దేవుడి దిగి వచ్చిన పెళ్లి జరగదే. పోవే. తమ్ముడు, పెద్దదాన్నే నీ కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుతున్నాడురా. కమల జీవితాన్ని నాశనం చేయకు ప్లీజ్ రా ప్లీజ్. మీ చెల్లి పెళ్లి బాగా జరగాలని అనుకుంటున్నారు కదూ, ఈ పత్రం మీద మీ ముగ్గురు సంతకాలు పెట్టండి. నేనే దగ్గరుండి పెళ్లి బ్రహ్మాండంగా జరిపిస్తాను. ఈ పత్రాల మీద సంతకం పెట్టాలి అంతే కదా. ఇలా ఎవరా అక్క, నీకేమైనా మర్చిపోయిందా? నువ్వు కూడా ఇంటి వాడితో చెల్లి లేకపోతే ఏమిటి? పెద్ద వాస్తే కోసం మన చెల్లెల జీవితం నాశనం చేసుకుంటావా? దాని పెళ్ళైతే నాకు అంతే చాలు, లేదు సంతకం పెడతాను. సంతకం పెట్టకపోతే ఏం చేస్తాడో నేను చూస్తాను. పత్రాలు చింపేస్తావా నిన్ను? నీక ఎమ్మెల్యే దెయ్యం పట్టిందిరా, ఆ దెయ్యాన్ని నేను వదిలిస్తాను. తోడబుట్టిందని కూడా చూడకుండా నిన్ను కొట్టాడు, నిన్ను చూడాలని చూడకుండా దాన్ని కొట్టాడు. ఇలాంటి దుర్మార్గుని క్షమించి వదిలేస్తే ఆ దేవుడు కూడా నన్ను క్షమించడు. వాడినిలా కొట్టినంత మాత్రాన వాడికి బుద్ధి వస్తుందా? మీ మీద ప్రేమ పుట్టుకొచ్చేస్తుందా? వాడిలా రెచ్చిపోవడానికి కారణం మీరే. వాడి మీద మీరు చూపించిన అభిమానం కూతుళ్ళ మీద కూడా కొంచెం చూపించుంటే మన ఇంటికి గట్టి పట్టుండేది కాదు. చిన్నప్పటి నుంచి కొడుకు లాల్నే చూశారు గాని కూతురు లాల్ పాలన చూడలేదు. అది ఏ తండ్రికైనా ముప్పు తెచ్చే పెద్ద తప్పు. వాడు చిన్నప్పటి నుంచి తుంటారు, ఇప్పుడు మంచి మర్యాద రావాలంటే ఎలా వస్తాయి? అవునమ్మా, ప్రతి తండ్రి ఆలోచించినట్టే నేను ఆలోచించాను. నాలుగు అక్షరముక్కులు నేర్పించి నాలుగు రాళ్ళు సంపాదిస్తే కుటుంబాన్ని ఆదుకుంటాడు అనుకున్నాను, కానీ ఇంతగా దిగుసారుతారనుకోలేదు. కన్న బిడ్డల మీద ప్రేమ పెంచుకోగానే సరిపోదు, వాళ్ళని కట్టుదిట్టల్లో పెట్టుకోవాలి, క్రమశిక్షణతో పెంచుకోవాలి. ఇంటికి వారసుడు మన పిల్లవాడే, ఆడపిల్లలు దేవుంది అని పిల్లల్ని పెంచితే ఇదిగో ఇలాగే ఆస్తులు తరిగిపోతాయి, ఆప్యాయతలు కరిగిపోతాయి. ఊహను అన్నీ అడగను, ఎందుకంటే నువ్వు ఊ అన్నా అడగపోయినా ఇది వాస్తవం. శాస్త్రి గారు, నా అన్ని వనకండి. ఆయన చదువులేనివాడు, ఆయన నేను బాగుండాలని నన్ను ఎంతో ప్రేమతో పెంచాడు, కానీ నేను చదువుకున్న మూర్ఖుణ్ణి. ఆయన ప్రేమను అభిమానాన్ని అర్థం చేసుకోలేక ఇలా ప్రవర్తించడం నా తప్పే. నాన్న సంపాదించినంత నా ఆస్తి అనుకున్నాను, మిమ్మల్ని అందరినీ అగౌరవపరిచాను, క్షమించండి. పెద్దవాళ్ళ గౌరవం కూడా లేకుండా నా అహంకారంతో మిమ్మల్ని అవమానించి మృగంగా ప్రవర్తించాను, నన్ను క్షమించండి. ఇక నుంచి మీరంతా వేరువేరుగా ఉండక్కర్లేదు, మనమంతా కలిసే ఉంటాం. అదే నువ్వు ఎప్పుడు నీ నోటితో బావులు చెయ్యా బావులు చెయ్యా అన్నావు, అప్పుడే అన్ని మర్చిపోయావు. ఈ కచ్చి కూడా నేను ఎలా రెచ్చిపోతాను రే? నువ్వు అలా రెచ్చిపోయి బొడ్లో చెయ్యట్టావు, నేను ఫ్రంట్ బ్రేక్ పీకి బొడ్లో పొడుస్తాను. గిరి, నిన్నటి దాకా ఆడదాని ఆస్తి మామగారిచ్చిన డబ్బుతో హాయిగా బ్రతకాలనుకున్నాం, అది ఎంత తప్పు. మా పెళ్ళాలు మాకు బాగా నేర్పారు, అందుకే
ఇవాళ్ళ నుంచి కష్టపడి సంపాదించి గౌరవంగా బ్రతకాలని నిర్ణయించుకున్నాం. ఇవాళ నుంచి మన ఫ్యామిలీ పప్పులో ఉప్పులాగా, దప్పడంలో ముక్కల్లాగా, చెత్తకుండీలో కుప్పలాగా, ఆటోలో ప్యాసింజర్ లాగా కలిసి మెలిసి ఉంటాం. మాకు వేరే ఆస్తులు ఏమక్కర్లేదు మావయ్య గారు. అంత మాట అడగ బాబు. ఎప్పుడైతే నా కూతురు నా మర్యాద కోసం, నా కుటుంబ గౌరవం కోసం ఇంత త్యాగం చేశారో అప్పుడే వాళ్ళు నాకు వారసులు. నా కొడుక్కి నా ఆస్తి మీద ఎంత హక్కు ఉందో, నా కూతురికి అంతే హక్కు ఉంది. శభాషురా శంకరయ్య, మగపిల్లల్ని నెత్తిన పెట్టుకుని ఆడపిల్లల్ని తక్కువగా చూసే ప్రతి తండ్రి తీసుకోవాల్సిన నిర్ణయం ఇది. నువ్వు ఆ నిర్ణయం తీసుకున్నావు కాబట్టి ఇక నుంచి మీది హ్యాపీ ఫ్యామిలీ. అన్నదమ్ములు కలిసి ఉండేదే అచ్చమైన ఫ్యామిలీ.